టు ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఈ వీడియోలో మనం నవంబర్ మంత్ ఫుల్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం ఇదే విధంగా ఎవ్రీ మంత్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే వీక్లీ టాపిక్ వైజ్ వన్ వీడియోకి చెప్పడానికి టోటల్ గా నాలుగు వీక్స్ కి సంబంధించి నాలుగు నాలుగు పీడిఎఫ్స్ అలాగే నాలుగు వీడియోస్ అలాగే టోటల్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు చూస్తున్న వీడియో అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ టోటల్ గా ఈ సిక్స్ వీడియోస్ అలాగే ఈ సిక్స్ వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్ అయితే అప్డేట్ అవుతుంది ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడ బై చేయొచ్చు లేదా వీడియో చూసి మీరు నోట్స్ రాసుకున్నా సరిపోతుంది ఓకే మొట్టమొదటిగా నవంబర్ మంత్ లో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం సైమా వాజేద్ ఎలక్టెడ్ ద డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా ఆగ్నే ఏషియా సంబంధించి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్ గా సైమా వాజేద్ అయితే ఎన్నికయ్యారు నెక్స్ట్ దీపేష్ నందా అపాయింటెడ్ యాజ్ ద సిఈఓ అండ్ ఎండి ఆఫ్ ద టాటా పవర్ రెన్యూబల్ ఎనర్జీ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సిఈఓ అండ్ ఎండీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా దీపేష్ నందా అయితే నియమితులయ్యారు నెక్స్ట్ శివనాథర్ టాప్ ద హురున్ ఇండియా ఫిలంథ్రాపిస్ట్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ హురున్ ఇండియా ఫిలాథ్రపిస్ట్ లిస్ట్ రెండు వేల ఇరవై మూడులో లో మనకి శివనాథర్ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ రాజేంద్ర మీనాన్ రియల్ ఎస్టేట్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ మనకి సాయుధ దళాల ట్రిబ్యునల్ చైర్మన్ గా రాజేంద్ర మీన తిరిగి అయితే ఎన్నికయ్యారు ఇండియన్ డెప్లమెంట్ సురేంద్ర అదానా టు సర్వ్ అండ్ యుఎన్ అడ్వైజరీ కమిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ అడ్మినిస్ట్రేటర్ మరియు బడ్జెట్ ప్రశ్నలపై యుఎన్ సలహా కంపెనీలో పనిచేయడానికి భారత దౌత్యవేత్త సురేంద్ర ఆదార్ తిరిగి అయితే ఎన్నికయ్యారు నెక్స్ట్ రోహిత్ రిషి అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రోహిత్ రిషి అయితే నియమితులయ్యారు నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద మనోరంజన్ మిశ్రా యాజ్ ద న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్బిఐ తన కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మనోరంజన్ మిశ్రా అయితే నియమించింది నెక్స్ట్ హీరాలాల్ సమారియా అపాయింటెడ్ అస్ ద న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కొత్త ప్రధాన సమాచార కమిషనర్ గా న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా హీరాలాల్ సమారియా అయితే నియమితులయ్యారు సంతోష్ కుమార్ జా సెట్ టు బి ద నెక్స్ట్ సీఎం డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కొంకణ్ రైల్వే కొంకణ్ రైల్వే కి సంబంధించి తదుపరి సిఎండి డి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంతోష్ కుమార్ జా అయితే మనకి నియమితులు అవడం జరిగింది ఎన్ శ్రీకాంత్ అపాయింటెడ్ ద అడిషనల్ సెక్రటరీ ఇన్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఎన్ శ్రీకాంత్ అయితే నియమితులయ్యారు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ క్యామ్రోన్ అపాయింటెడ్ ద యూకే ఫారెన్ సెక్రటరీ యూకే విదేశాంగ కార్యదర్శిగా మాజీ ప్రధానిగా పనిచేసిన డేవిడ్ క్యామ్రోన్ అయితే నియమితులయ్యారు దీపేష్ నందా అపాయింటెడ్ యాజ్ అ సీఈఓ అండ్ ఎండీ ఆఫ్ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ టాటా పవర్ రెన్యూబల్ ఎనర్జీ లిమిటెడ్ కి సంబంధించి సిఈఓ అండ్ ఎండీ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా దీపేష్ నందా అయితే నియమితులయ్యారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ హాజ్ అపాయింటెడ్ బాలీవుడ్ డేటర్ పంకజ్ త్రిపాఠి యాజ్ యూపీఏ సేఫ్టీ అంబాసిడర్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎన్పిసిఏ ఉందో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని యూనిఫైడ్ పేమెంట్స్ సెంటర్ మనకి యూపీఐకి సంబంధించి సేఫ్టీ అంబాసిడర్ గా అయితే నియమించడం అయితే జరిగింది మనం యూస్ చేస్తూ ఉంటాం కదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ మన యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేవి చేస్తున్నాం యూపీఐ అనేది బాగా డెవలప్ అయితే అవడం జరిగింది దీనికి సంబంధించి సేఫ్టీ అంబాసిడర్ గా పంకస్ త్రిపాఠిని అయితే నియమించారు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఈషా అంబానీ అనుష్మాన్ ఠాకూర్ అండ్ హితేష్ షేతి యాజ్ డైరెక్టర్స్ ఆఫ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓకే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి డైరెక్టర్ గా ఈషా అంబానీ అనుషుమాన్ ఠాకూర్ హితేశ్ చేతి అయితే నియామకాన్ని అయితే ముగ్గురు నియామకాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించడం అయితే జరిగింది నెక్స్ట్ కోటక్ మహేంద్ర బ్యాంక్ అపాయింట్స్ ద అశోక్ వాస్వాణి యాజ్ ద అండ్ సిఇఓ కోటాక్ మహేంద్ర బ్యాంక్ మనకి అండ్ సిఇఒగా అశోక్ వాస్వాణిని అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ అలోక్ శర్మ హాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ద స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ఎస్పీజి మనకి స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ఎస్పీజి కి సంబంధించి కొత్త డైరెక్టర్ గా అలోక్ శర్మ అయితే అవడం జరిగింది నెక్స్ట్ మీరా మురాఠి అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్ ఓపెన్ ఏఐపెన్ ఏఐ కి సంబంధించి తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మీరా మురాఠీ అయితే నియమితులయ్యారు నెక్స్ట్ వినయ్ టోన్సే అపాయింటెడ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటిల్ ద నవంబర్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కాదు కేవలం మేనేజింగ్ డైరెక్టర్ గా మాత్రమే వినయ్ టోన్సే అయితే నియమితులయ్యారు కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము ఎలక్టెడ్ ఆఫ్ ద వైస్ చైర్ ఆఫ్ యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానల్ మనకి ఇండియన్ కాగైన గిరీష్ చంద్ర ముర్ము గారు యునైటెడ్ నేషన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానల్ వైస్ చైర్ గా అయితే ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ పునీత్ విద్యార్థి హాస్ బిన్ అపాయింటెడ్ ఆస్ ద ప్రెసిడెంట్ ఫర్ ద రూలర్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఎంఏ ఓకే రూలర్ మార్కెటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఎంఏ కి సంబంధించి అధ్యక్షుడిగా పునీత్ విద్యార్థి అయితే నియమితులయ్యారు ప్రెసిడెంట్ గా నెక్స్ట్ బంధన్ బ్యాంక్ బోర్డ్ అప్రూవ్స్ ద రీ అపాయింట్మెంట్ ఆఫ్ చంద్రశేఖర్ అండ్ సిఇఓ బంధన్ బ్యాంక్ బోర్డు వచ్చేసరికి చంద్రశేఖర్ ఘోష్ ని ఎండిఎన్ సిఇగా తిరిగి నియామకాన్ని అయితే ఆమోదించడం జరిగింది కల్నల్ సునీత బిఎస్ అపాయింటెడ్ ద ఫస్ట్ ఫీమేల్ కమాండింగ్ ఆఫీసర్ అట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ లో కల్లన్ సునీత బిఎస్ ను మొట్టమొదటి మహిళా కమాండింగ్ ఆఫీసర్ గా అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అపాయింటెడ్ అనీష్ షా యాస్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ గా అంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ గానే ప్రజెంట్ ప్రెసిడెంట్ గా కాదు ప్రెసెంట్ ప్రెసిడెంట్ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత పిక్కి అడ్జస్టెడ్ గా నెక్స్ట్ ప్రెసిడెంట్ గా అనీష్ షా అయితే నియమితులు అవుతారు ప్రెసెంట్ అయితే మనకి పాత ప్రెసిడెంట్ కొనసాగుతారు ఓకే పిక్కి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తదుపరి గా ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ ఎలక్ట్ గా అనీష్ షాన్ అయితే నియమించడం జరిగింది నెక్స్ట్ కొలిన్ జాక్సన్ హాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్ ఫర్ ద అప్ కమింగ్ ఎడిషన్ ఆఫ్ టాటా స్టీల్ కోల్కతా ట్వంటీ ఫైవ్ కే ఈవెంట్ టాటా స్టీల్ కోల్కతా ట్వంటీ ఫైవ్ కే ఈవెంట్ ఏదైతే ఉందో ఈ రాబోయే ఎడిషన్ కోసం అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్ గా కొలిన్ జాక్సన్ అయితే ప్రకటించబడ్డారు నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ నేమ్స్ ద అపర్ణ గుప్తా యాజ్ లీడర్ ఆఫ్ గ్లోబల్ డెలివరీ సెంటర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్ గా మైక్రోసాఫ్ట్ అపర్ణ గుప్తా అయితే ప్రకటించడం జరిగింది ममता बेनर्जी ने सौरव गंगोली आज द्राबासीडर्फ बेगा ब्रांड अंबासीडर ऐ ममता बेनर्जी सौरभ गंगोली ने नेक्स्ट नवंबर मंत्री ने इंपारटे अवार मुख्यमंत्री अवार्ड चूदा सोशल वर्कर् दीनानाथ राज बस्तर विन्स् रोहिणी नायर प्रईज बस्तर की चंद्र साजिक कार्यकर्ता दीनानाथ राजपूत गारोहिणी नायर बहुमत अगर लभ

ఎమినెంట్ రైటర్ టి పద్మనాభన్ రిసీవ్ ద ప్రెస్టీజియస్ కేరళ జ్యోతి అవార్డ్ మనకి ప్రముఖ రచయిత టి పద్మనాభన్ గారికి ప్రతిష్టాత్మక కేరళ జ్యోతి అవార్డు అయితే లభించింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విన్స్ దేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఓకే చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరు గెలుచుకున్నారంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గెలుచుకోవడం జరిగింది అపోలి నారిస్ డిసౌజా హానర్ విత్ ద నైన్టీన్త్ కళాకార పురస్కార్ అవార్డ్ మనకి పంతొమ్మిదవ కళాకార పురస్కార్ అవార్డుకు అపోలి నారిస్ డిసౌజా అయితే మనకి ఎన్నికవడం జరిగింది గ్రామీ అవార్డ్ వినింగ్ ఇండియన్ నామినేటెడ్ ఫర్ ద బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఎట్ ద గ్రామీ అవార్డ్స్ ఫర్ హెర్ సాంగ్ అబెండెన్స్ మిలెట్స్ బై పిఎం మోడీ ఓకే మనకి గ్రామీ అవార్డ్ విజేత భారత గాయకుడు ఫాల్గనీషా పిఎం మోడీ ప్రసంగం కలిగి ఉన్న రెండు వేల ఇరవై నాలుగు గ్రామీ అవార్డు లో ఆమె అబెండెన్స్ ఇన్ మిలెట్స్ అనే పాఠకు గాను గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అయితే ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే గ్రామీ అవార్డ్స్ లో ఈమె పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నారు వరల్డ్ రినవ్డ్ ఆథర్ సల్మాన్ రషీద్ సెలబ్రేటింగ్ ఫర్ గ్రౌండ్ బ్రేకింగ్ వార్డ్స్ లైక్ ద సెటానిక్ వర్సెస్ రిసీవ్ లైఫ్ టైమ్ డిస్ట్రిబ్యూయింగ్ ఆఫ్ పీస్ అవార్డ్ ఫ్రమ్ ద వాక్లేవ్ హ్యావల్ సెంటర్ ప్రముఖ ప్రఖ్యాత రచయిత సల్మాన్ రషీద్ ఆయన రచన సెటానిక్ వర్సెస్ వంటి సంచలనాత్మక రచనలకు సంబంధించి వాక్లేవ్ హ్యావల్ సెంటర్ నుండి ప్రారంభ లైఫ్ టైమ్ డిస్ట్రిబ్యూటింగ్ ద పీస్ అవార్డ్ అయితే అందుకోవడం జరిగింది సురేష్ వాడ్కర్ నేమ్డ్ ఫర్ మహారాష్ట్ర లతా మంగేష్కర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మహారాష్ట్ర లతా మంగేష్కర్ అవార్డు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి సురేష్ వాడ్కర్ అయితే ఎన్నికయ్యారు జిఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైల్స్ ఓన్ ద కాంట్రాక్ట్ డెవలప్ ద కెనీ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఇన్ అంకోలా కర్ణాటక ఫర్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ క్రోర్ రూపీస్ జిఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కర్ణాటక అంకోలాలో కెనీ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ను నాలుగు వేల నూట పంతొమ్మిది కోట్లకు అభివృద్ధి చేసే కాంట్రాక్ట్ అయితే గెలుచుకుంది జిమ్మి కిమ్మెల్ టు హోస్ట్ అకాడమీ అవార్డ్స్ ఫర్ ద ఫోర్త్ టైం జిమ్మి కిమెల్ నాలుగోసారి అకాడమీ అవార్డు అయితే హోస్ట్ చేయనున్నారు నికరంగా చెందిన షెనీస్ ద సెవెంటీ సెకండ్ మిస్ యూనివర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టైటిల్ డెబ్బై రెండవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై మూడు కిరీటాన్ని గెలుపొందడం జరిగింది లెజెండరీ యాక్ట్రస్ మాధుస్ స్పెషల్ రికగ్నైజేషన్ ఫర్ కంట్రిబ్యూషన్ టు ద భారతీయ సినిమా అవార్డ్

ప్రైజ్ ఫర్ పంజాబీ లిటరేచర్ పంజాబీ సాహిత్యంలో దాహన్ బహుమతి పొందిన మొట్టమొదటి మహిళగా దీప్తి బబుత అయితే నిలవడం జరిగింది పెరుమాల్ మురగన్ ఫైర్ బార్డ్ బిన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ జేసిబి ప్రైజ్ ఫర్ లిటరేచర్ సాహిత్యంలో రెండు వేల ఇరవై మూడు జేసీబీ బహుమతిని పెరుమాల్ మురగన్ ఫైర్ బార్డ్ అయితే గెలుచుకోవడం జరిగింది అబ్దుల్లాహి మీరే విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ యుఎన్ హెచ్ సిన్సన్ రిఫ్యూజీ అవార్డ్ మనకి అబ్దుల్లాహి మీరే రెండు వేల ఇరవై మూడు యుఎన్ హెచ్సిఆర్ నాన్ సెన్ రిఫ్యూజీ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ డ్రిఫ్ట్ మూవీ డైరెక్టెడ్ బై ద ఆంతోనీ చైన్ హాస్ బీన్ హానర్డ్ విత్స్టీమ్ ఐసీఎఫ్టీ యునిస్కో గాంధీ మెడల్ అట్ ద ఫిఫ్టీ ఫోర్త్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆంథనీ చైన్ దర్శకత్వ వహించిన డ్రిఫ్ట్ చిత్రానికి యాభై నాలుగవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో గౌరవనీయమైన ఐసిఎఫ్టి యూనిస్కో గాంధీ మెడల్ తో అయితే సత్కరించబడడం అయితే జరిగింది ఓకే డ్రిఫ్ట్ చిత్రానికి అవార్డు అయితే వచ్చింది దర్శకుడు వచ్చేసరికి చైన్ విజయవాడ రైల్వే స్టేషన్ హాస్ బిన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ ప్లాటినం రేటింగ్ బై ద ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఫర్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్ విజయవాడ రైల్వే స్టేషన్ కు పర్యావరణ సుస్థిరత పర్యావరణ అనుకూల అభ్యాసానికి సంబంధించి కట్టుబడి ఉన్నందుకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతిష్టాత్మకమైన ప్లాటింగ్ ప్లాటినం రేటింగ్ అయితే లభించడం జరిగింది ఓకే ఇటీవల ఏ స్టేషన్ కి మనకి ప్రెస్టీజియస్ ప్లాటిని రేటింగ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అండి లభించింది అని అడిగితే విజయవాడ రైల్వే స్టేషన్ కి అయితే లభించింది నెక్స్ట్ మిన్షియా హాస్ బీన్ రికగ్నైజ్డ్ ఆన్ హానర్ విత్ ద స్పెషల్ అప్రిసియేషన్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ డిస్ప్లే అట్ ద ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆఫ్ పవర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ రెండు వేల ఇరవై మూడు లో ప్రత్యేకమైన ప్రశంస పథకంతో గుర్తించబడి గౌరవించబడటం అయితే జరిగింది ఐరిష్ షాతర్ పాల్ లించ్ విన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బోకర్ ప్రైజ్ ఫర్ హిస్ ఫిఫ్త్ నవల్ ప్రాపెట్ సాంగ్ ఐరిష్ల చేత పాల్ లించ్ కు మనకి రెండు వేల ఇరవై మూడు బోకర్ ప్రైజ్ అయితే లభించడం జరిగింది ఈయనకి ఎందుకు లభించింది అంటే ఈయన రాసిన ఐదవ నవలైన ప్రాపెట్ సాంగ్ నవలకి సంబంధించి ఈ పాల్ రింజ్ కు ఈ రెండు వేల ఇరవై మూడు బోకర్ ప్రైజ్ అయితే లభించింది

బొంగేగాన్ రిసీవ్డ్ ద టూ అవార్డ్స్ అట్ ద గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ట్రోపీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ట్రోఫీ రెండింటినీ కూడా ఎన్టీపీసీ బోగై అయితే గెలుచుకోవడం జరిగింది ఎన్టీపీసీ బోగై మనకి గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు లో భాగంగా ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ ట్రోపీ అలాగే గ్రామీణ అభివృద్ధి ట్రోపీని అయితే రెండింటినీ కూడా గెలుపొందడం జరిగింది

స్టార్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ స్టార్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇష్వాక్ సింగ్ ఉత్తమ నటుడు అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం సౌదీ అరేబియా టు హోస్ట్ ద ఫీఫా వరల్డ్ కప్ ఇన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలో మనకి ఫీఫా కప్ వరల్డ్ కప్ కు సౌదీ అరేబియా అయితే ఆతిథ్యం ఉంది ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ విన్స్ ద గోల్డ్ అట్ ద ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ త్రూ అండ్ రన్నర్ ఇస్ ద జపాన్ మనకి ఏషియా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడులో లో భారత మహిళా హాకీ జట్టు అయితే స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది దీంట్లో రన్నర్ గా మనకి జపాన్ అయితే నిలిచింది నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద బ్రెజిలియన్ కాలంపిక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మ్యాక్స్ వెర్స్టాపిన్ బ్రెజిలియన్ క్యాంపిక్స్ రెండు వేల ఇరవై మూడు గెలుచుకున్నాడు నెక్స్ట్ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ సుల్తాన్ జోహర్ కప్ ఏదైతే ఉందో ఇది మనకి జోహార్ మలేషియాలో అయితే జరిగింది దీన్ని మనకి ఎవరు గెలుచుకున్నారంటే జర్మనీ గెలుచుకుంది సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంటే ఇండియా వచ్చేసరికి థర్డ్ ప్లేస్ లో నిలిచింది సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ మనకి హాకీకి సంబంధించిన టోర్నమెంట్ ఇది జోహార్ మలేషియాలో జరిగింది జర్మనీ టోర్నమెంట్ ని గెలుచుకుని మొదటి స్థానంలో నిలిస్తే ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది భారతదేశం వచ్చేసరికి మూడో స్థానంలో నిలవడం అయితే జరిగింది శ్రీలంక యాంజిలో మ్యాథ్యూస్ బికమ్ ద ఫస్ట్ క్రికెటర్ టు గెట్ ద అవుట్ టైమ్డ్ అవుట్ లో పొందిన అవుట్ లో మనకి అవుట్ అయిన మొట్టమొదటి క్రికెటర్ గా శ్రీలంక క్రికెటర్ యాంజిలో మ్యాథ్యూస్ అయితే నిలిచాడు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మీరు చూసా ఉంటారు చాలా మంది సో మనకి జనరల్ గా ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైంలో లో మనకి రెడీ అయ్యి రాకుండా మనకి డిలే చేసినందుకు గాను మనకి అపీల్ చేస్తే బంగ్లాదేశ్ వాళ్ళు మనకి అవుట్ గా అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా అవుట్ అయిన మొట్టమొదటి క్రికెటర్ గా యాంజిలో మ్యాథ్యూస్ అయితే నిలిచాడు శ్రీలంక క్రికెటర్ న్యూయార్క్ సిటీ విన్స్ ఫస్ట్ యుఎస్ నేషనల్ గట్కా ఛాంపియన్షిప్ మొట్టమొదటి యుఎస్ నేషనల్ గట్కా ఛాంపియన్షిప్ న్యూయార్క్ నగరం అయితే గెలుచుకుంది థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్ ఫినిష్డ్ ఇన్ గోవా మహారాష్ట్ర టాప్ ద మెడల్ స్టాలీ గోవాలో ముప్పై ఏడవ జాతీయ క్రీడలు అయితే ముగియడం జరిగింది పథకాల పట్టికలో మహారాష్ట్ర అయితే మెడల్ స్టాలీలో టాప్ ప్లేస్ లో నిలిచింది డేవిడ్ విల్లీ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఎనౌస్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ త్రీ ముప్పై మూడు ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్ కి చెందిన డేవిడ్ విల్లీ క్రికెట్ అయితే రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ విన్స్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఫిఫ్టీ మీటర్ రైఫిల్ త్రీపీ ఈవెంట్ యాభై మీటర్ల రైఫిల్ త్రీపీ ఈవెంట్ లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ వచ్చేసరికి బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్టాట్యూ అన్విల్డ్ వాంకడే స్టేడియం మనకి వాంకడే స్టేడియంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు ఏషియన్ పారా గేమ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ చైనా టాప్ మెడల్ మెడల్స్టా విత్ టూ ఫోర్టీన్ గోల్డ్ వన్ సిక్స్టీ సెవెన్ సిల్వర్ వన్ ఫార్టీ బ్రాంజ్ టోటల్ ఫైవ్ ట్వంటీ వన్ మెడల్స్ టోటల్ గా ఐదు వందల ఇరవై ఒక మెడల్స్ తో చైనా ఈ ఏషియా పారా గేమ్స్ లో టాప్ ప్లేస్ లో నిలిస్తే మనకి ఇరాన్ జపాన్ కొరియా వచ్చేసరికి సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్ లో నిలిచాయి ఇండియా వచ్చేసరికి మనకి ఐదో స్థానంలో నిలిచింది ఈ పారా ఏషియన్ గేమ్స్ లో ఇండియా వచ్చేసరికి ఇరవై తొమ్మిది గోల్డ్ ముప్పై ఒక్క సిల్వర్ యాభై ఒక్క బ్రాంజ్ మెడల్స్ అయితే టోటల్ గా నూట పదకొండు మెడల్స్ అయితే సాధించడం జరిగింది ఓకే ఏషియా పారా గేమ్స్ లో మనకి పథకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలిచింది చైనా రెండు వందల పద్నాలుగు స్వర్ణాలు నూట అరవై ఏడు రజిత నూట నలభై కాంస్య పథకాలు టోటల్ గా ఐదు వందల ఇరవై ఒక్క పథకాలు సాధిస్తే రెండో స్థానంలో ఇరాన్ మూడో స్థానంలో జపాన్ నాలుగో స్థానంలో కొరియా ఐదో స్థానంలో అయితే భారతదేశం నిలిచింది భారతదేశం ఇరవై తొమ్మిది స్వర్ణాలు ముప్పై ఒక్క రజితాలు యాభై ఒక్క కాంస్య పథకాలతో టోటల్ గా నూట పదకొండు పథకాలను అయితే గెలుచుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ మహ్మద్ షామి ద ఇండియా లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ ద వరల్డ్ కప్ హిస్టరీ మనకి ప్రపంచ కప్ చరిత్రలో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా మహ్మద్ షామి అయితే మనకి జహీర్ ఖాన్ రికార్డ్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది ఎక్కువ వికెట్లు ఇప్పటిదాకా వరల్డ్ కప్ లో ఇండియా తరఫున ఎవరు తీసారంటే మహ్మద్ షామి అయితే తీయడం జరిగింది ఆర్చర్ దీపికా కుమార్ సెక్యూర్ ద టూ గోల్డ్ మెడల్స్ అండ్ వన్ సిల్వర్ మెడల్ ఇన్ ద నేషనల్ గేమ్స్ మనకి ఆర్చర్ దీపికా కుమార్ జాతీయ క్రీడల్లో రెండు బంగార పథకాలు మరి ఒక రజత పథకం అయితే సాధించడం జరిగింది ఐసీసీ రీసెంట్లీ వెల్కమ్ ద త్రీ క్రికెట్ లెజెండ్స్ వీరేందర్ సెహ్వాగ్ అండ్ డై డయానా ఎడుల్జీ అండ్ శ్రీలంకన్ స్టార్ అరవింద్ డిసల్వా ఇన్ ద ప్రెస్టీజియస్ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ ఐసీసీ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలైన వీరేందర్ సెహ్వాగ్ డయానా ఎడుల్జీ మరియు శ్రీలంక స్టార్ క్రికెటర్ అయిన అరవింద్ డిసల్వా ముగ్గురిని కూడా ప్రతిష్టాత్మక ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫామ్ లోకి అయితే స్వాగతించడం జరిగింది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ అయితే అక్టోబర్ నెలకి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది అక్టోబర్ అవార్డ్స్ నవంబర్ లో ఇస్తారు కదా న్యూజిలాండ్ ప్లేయర్ అయిన రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా అయితే మనకి ఎన్నక అవడం జరిగింది మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా వెస్ట్ ఇండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ అయితే ఎన్నికయ్యారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ మనకి మేల్ మనకి రచిన్ రవే రవీంద్ర న్యూజిలాండ్ ఫీమేల్ వచ్చేసరికి హేలీ మాథ్యూ వెస్టిండీస్ మహారాష్ట్ర క్లించ్ ద రాజా బలేంద్ర ట్రోఫీ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ నైన్టీన్ నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తొలిసారిగా మహారాష్ట్ర రాజా బలేంద్ర ట్రోఫీని అయితే కైవసం చేసుకోవడం జరిగింది ఆస్ట్రేలియా ఉమెన్ నేషనల్ టీమ్ కెప్టెన్ మేక్ లానింగ్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆస్ట్రేలియా మహిళా జాతీయ జట్టు కెప్టెన్ మేక్ ల్యానింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది ఇండియన్ చెస్ ప్లేయర్ విద్యుత్ గుజరాతీ అండ్ ఆర్ వైశాలి ద విక్టరీస్ విటరీస్ ద ఫీడే గ్రాండ్ చెస్ గ్రాండ్ స్విచ్ చెస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫీడే గ్రాండ్ స్విస్ చెస్ రెండు వేల ఇరవై మూడులో భారత చెస్ క్రీడాకారులు విద్యుత్ గుజరాతీ మరియు ఆర్ వైశాలి ఇద్దరు కూడా అద్భుతమైన విజయాలు అయితే సాధించడం జరిగింది ఐసీసీ మూవ్స్ మెన్స్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫ్రం శ్రీలంక టు సౌత్ ఆఫ్రికా ఐసీసీ పురుషుల అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ను శ్రీలంక నుండి దక్షిణాఫ్రికాకి అయితే తరలించడం అయితే జరిగింది విరాట్ కోహ్లీ బ్యాక్స్ స్టాట్యూ టు బి ఇన్స్టాల్డ్ ఇన్ జైపూర్ బ్యాగ్స్ మ్యూజియం జైపూర్ బ్యాక్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ యొక్క మైనపు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు ఇండియన్ స్కై డ్రైవర్ శీతల్ మహాజన్ హాస్ ఇచ్డ్ హర్ నేమ్ ఇన్ హిస్టరీ బై జంపింగ్ ఆఫ్ ఎన్ హెలికాప్టర్ ఫ్రమ్ ఏ స్టాగరింగ్ హైట్ ఆఫ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ నియర్ ద వరల్డ్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ భారతీయ స్కై డ్రైవర్ అయిన శీతల్ మహాజన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం దగ్గర ఇరవై ఒక్క వేల ఐదు వందల అడుగుల అస్థిరమైన ఎత్తు నుండి హెలికాప్టర్ నుండి దూకి చరిత్రలో తన పేరుని అయితే నిలబెట్టుకోవడం జరిగింది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టు ఎస్టాబ్లిష్ వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ అకాడమీ ఈ సెట్ టు మెటెరలైజ్ ఇన్ భువనేశ్వర్ ఒడిశా నవంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏఎఫ్ఎఫ్ వచ్చేసరికి నవంబర్ ఇరవై ఒకటిన ఒడిస్సాలోని భువేశ్వర్ ప్రపంచ స్థాయి ఫుట్బాల్ అకాడమీని స్థాపించడానికి ఏర్పాటు చేయడం అయితే జరిగింది మహ్మద్ షమీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు పికప్ ఫిఫ్టీ వికెట్స్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్ మనకి వన్ డే ప్రపంచ కప్ లో యాభై వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్ గా మహ్మద్ షామి అయితే నిలిచాడు అంటే అన్ని వరల్డ్ కప్స్ కౌంట్ చేసుకుంటే మనకి ఫిఫ్టీ వికెట్స్ అయితే మహమద్ షామి తీయడం జరిగింది రోహిత్ శర్మ నవ్వు ఫస్ట్ బ్యాట్స్మెన్ టు హిట్ ద ఫిఫ్టీ సిక్స్ ఇన్ వరల్డ్ కప్ ప్రపంచ కప్ లో యాభై సిక్స్ కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ అయితే నిలవడం జరిగింది మ్యాక్స్ ఓన్ ద స్ గ్రాండ్ ఫిక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ వేగస్ గ్రాండ్ వరల్డ్ దిలియాడ్ ఛాంపియన్షిప్ ఫర్ రికార్డ్ ట్వంటీ సిక్స్ టైం పంకజ్ అద్వానీ మనకి ప్రపంచ బిలియాడ్ ఛాంపియన్షిప్ ఇరవై ఆరో సార్ అయితే గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ మ్యారలో మ్యారలో శామ్యుయల్స్ దీస్ బ్యాట్స్మెన్ రిసీవ్ ద సిక్స్ ఇయర్ క్రికెట్ బ్యాన్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఫర్ నాట్ డిస్క్లోజింగ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద అబుదాబీ టీ ట్వంటీ లీగ్ అబుదాబి టీ ట్వంటీ లీగ్ లో తన ప్రయోజనాలు అంటే తనకు ఎంతమంది వచ్చింది ఏంటి అవన్నీ కూడా వెస్టిండీస్ బోర్డుకు డిక్లేర్ చేయనందుకు వెల్లడించినందుకు గాను వెస్టిండీస్ మాజీ బ్యాట్స్మెన్ అయిన మార్లిన్ సామ్లన్స్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి ఆరేళ్ల క్రికెట్ నిషేధాన్ని అయితే మనకి అందుకోవడం జరిగింది అనహత్ సింగ్ బికమ్ ద సెకండ్ యంగెస్ట్ టు విన్ ద నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ జాతీయ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న రెండవ పెన్నో వయసు కూడా అన్హాద్ సింగ్ అయితే నిలిచాడు ఇమాద్ వసీం ఫ్రమ్ పాకిస్తాన్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ పాకిస్తాన్ కి చెందిన ఇమాద్ వసీమ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు అనీషా బన్వాలా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ షూటర్ టు విన్ ఎ మెడల్ ఇన్ ట్వంటీ ఫైవ్ మీటర్ ర్యాపిడ్ ఫైర్ అట్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ ఫైనల్ ఇరవై ఐదు మీటర్ల ర్యాపిడ్ ఫైర్ లో పథకం సాధించిన తొలి భారతీయ షూటర్ గా అనీష్ బన్వాలా అయితే నిలిచాడు మ్యాక్స్ వెర్స్టాపి అబుదాబి గ్రాండ్ పిక్స్ మ్యాక్స్ వెర్స్టాపిన్ అబుదాబి గ్రాండ్ పిక్స్ అయితే గెలుచుకోవడం జరిగింది విద్యా రెడ్ స్నోకర్ వరల్డ్ టైటిల్ విద్యా పిల్లయ్ ఆరు రెడ్ స్నూకర్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది ఓకే సిక్స్ రెడ్ స్నూకర్ వరల్డ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే విద్యా పిల్లయి ఒడిస్సా స్టేట్ టు హోస్ట్ ద అల్టిమేట్ కోకో సీజన్ టూ ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఒడిశా రాష్ట్రం డిసెంబర్ ఇరవై నాలుగు నుండి అల్టిమేట్ కోకో సీజన్ టూ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది రాహుల్ ద్రావిడ్ టు కంటిన్యూస్ ఇండియాస్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో భారత ప్రధాన కోచ్ గా అయితే మనకి కొనసాగనున్నారు హాకీ పంజాబ్ టీమ్ విన్స్ ద థర్టీన్త్ హాకీ ఇండియా సీనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ రన్నర్ ఇస్ ద హాకీ హర్యానా టీమ్ హాకీ పంజాబ్ టీం పదమూడవ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు ని గెలుచుకుంది రన్నర్ గా ఎవరున్నారు అంటే హాకీ హర్యానా టీం అయితే రన్నర్ గా ఉంది నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఇండిసీసన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం బిగ్ బాస్కెట్ టాప్స్ ఆఫ్ ఫైర్ వర్క్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫర్ జిగ్ వర్కర్స్ మనకి జిగ్ వర్కర్ కి సంబంధించి ఈ ఫెయిర్ ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే బిగ్ బాస్కెట్ సంస్థ అయితే టాప్ ప్లేస్ లో నిలిచింది ముంబై ర్యాంక్స్ ఫోర్త్ ఇన్ గ్లోబల్ హౌసింగ్ ప్రైస్ రైస్ మనీలా టాప్స్ ద లిస్ట్ మనకి గ్లోబల్ హౌసింగ్ పెరుగుదల ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే భారతదేశంలో ముంబై వచ్చేసరికి నాలుగో స్థానంలో నిలిచింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనీలా టాప్ ప్లేస్ లో అయితే ఉంది ఇండియా ర్యాంక్ సెకండ్ ఇన్ ద ఎంప్లాయ్ వెల్ వెల్బీయింగ్ అండ్ టర్కీ ర్యాంక్ ఫస్ట్ అండ్ జపాన్ ఇస్ ద లోయెస్ట్ భారతదేశం ఉద్యోగ శ్రేస్ చూసుకున్నట్లయితే రెండో స్థానంలో ఉంది టర్కీ మొదటి స్థానం జపాన్ వచ్చేసరికి లీస్ట్ ప్లేస్ లో అయితే ఉండడం జరిగింది క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు లో మనకి టాప్ ఫిఫ్టీ లో ఐటీ ముంబై ఐటీ ఢిల్లీ రెండు మాత్రమే చోటు చేసుకోవడం జరిగింది క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగు లో టాప్ ఫిఫ్టీ లో చోటు చేసుకున్న భారతీయ యూనివర్సిటీలు ఏవి అంటే ఐటీ ముంబై మరియు ఐటీ ఢిల్లీ ఐటి ముంబై నలభై ఐఐటి ఢిల్లీ వచ్చేసరికి నలభై ఆరో స్థానంలో నిలవడం జరిగింది రెండు మాత్రమే టాప్ ఫిఫ్టీలో లో చోటు చేసుకున్నాయి నెక్స్ట్ బెటర్ ర్యాంకింగ్స్ లో ఐటీ మద్రాస్ యాభై మూడు బెంగళూరు ఐఎస్ఎస్సి యాభై ఎనిమిది ఐఐటీ కరక్పూర్ వచ్చేసరికి యాభై తొమ్మిదో స్థానంలో అయితే నిలవడం జరిగింది ఇండియా ర్యాంక్డ్ వన్ వన్ సెవెంటీన్త్ అమౌంట్ వన్ ట్వంటీ నైన్ నేషన్స్ ఇన్ ద ఇన్స్ ఇండెక్స్ బై ద యూఎస్ పరిస్థితి అండ్ న్యూజిలాండ్ ఫినిషర్ ద ఫస్ట్ యుఎస్ వర్సిటీ ద్వారా సమ్మిళిత సూచిక నూట ఇరవై తొమ్మిది దేశాల్లో భారతదేశం నూట పదిహేడవ ర్యాంక్ లో నిలిస్తే న్యూజిలాండ్ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది ఇండియా ర్యాంక్స్ ఇన్ ద గ్లోబల్ యూనికాన్ ర్యాంకింగ్స్ విత్ ద సెవెంటీ టూ యూనికాన్స్ ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ చైనా గ్లోబల్ యూనికాన్ ర్యాంకింగ్ లో డెబ్బై రెండు యూనికాన్ లో యుఎస్ చైనా తర్వాత భారతదేశం మూడో స్థానంలో అయితే నిలవడం జరిగింది అంటే యూనికాన్స్ అంటే ఏంటి అంటే ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ ఒక స్టార్ట్అప్ కంపెనీగా ఒక పెద్ద కంపెనీగా అవతరించిన కంపెనీస్ యూనికాన్స్ అంటారు అటువంటి యూనికాన్స్ కంపెనీని ఎక్కువగా కలిగి ఉన్న దేశాల జాబితాలో మనకి చూసుకున్నట్లయితే అమెరికా మొదటి స్థానం చైనా రెండో స్థానంలో ఉంటే భారతదేశం రెండు యూనికాన్లు కలిగి మూడో స్థానంలో అయితే నిలవడం జరిగింది ఢిల్లీ కాన్ మార్కెట్ వరల్డ్ ట్వంటీ సెకండ్ ప్రైజెస్ట్ హై స్ట్రీట్ రీటైల్ లొకేషన్ మనకి ఢిల్లీలోని కాన్ మార్కెట్ ఏదైతే ఉందో ప్రపంచంలోని ఇరవై రెండవ అత్యంత ఖరీదైన హై స్ట్రీట్ రీటైల్ స్థానాన్ని అయితే గెలుపొందడం జరిగింది

షర్మికా ముఖర్జీ మనకి ప్రణవ్ మై ఫాదర్ ఈ డాక్టర్ రెమంబరెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే షర్మిష్ట ముఖర్జీ అలాగే వెల్కమ్ టు ద ప్యారడైజ్ అట్ తాజ్ ల్యాండ్స్ అండ్ ముంబై బుక్ ఆధర్ ట్వింకిల్ కన్నా ఓకే వెల్కమ్ టు ద ప్యారడైజ్ తాజ్ ల్యాండ్స్ అండ్ ఈ పుస్తక రచయిత మనకి ట్వింకిల్ కన్నా బాలీవుడ్ యాక్టర్స్ మరియు అశో్ కుమార్ యొక్క వైఫ్ మనకి ట్వింకిల్ కన్నా ఇండియాస్ మూమెంట్ చేంజింగ్ పవర్ ఈక్వేషన్స్ అరౌండ్ ద వరల్డ్ బుక్ ఆథర్ డాక్టర్ మోహన్ కుమార్ భారతదేశం యొక్క క్షణం ప్రపంచ వ్యాప్తంగా శక్తి మార్చడం అనే పుస్తక రచయిత డాక్టర్ మోహన్ కుమార్ బుక్స్ అండ్ ఆథర్స్ నేమ్ అనేది ట్రూ ట్రాన్స్లేషన్ కన్నా ఇంగ్లీష్ లో ఎలా ఉందో యాస్టిస్ గా అదే విధంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి నవంబర్ నెలలో చనిపోయిన ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన వివరాలు చూద్దాం రిన్యూడ్ మ్యూజిషియన్ అండ్ స్కాలర్ లీలా ఒచేరి పాస్రేవేట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీ ఫోర్ ప్రముఖ సంగీత విద్వాంసరాలు లీలా ఒంచేరి గారు తొంభై నాలుగేళ్ల వయసులో చనిపోయారు నాసా అపోలో ఆస్ట్రోన్ థామస్ కెనెత్ మాటిగ్లీ టూ అవే నాసా అపోలో వ్యోమగామైన థామస్ కెనెత్ మాటిగ్లీ టూ కూడా చనిపోయారు ఫార్మర్ ఒడిస్సా అసెంబ్లీ స్పీకర్ మహేశ్వర్ మొహంతి అవే ఒడిస్సా అసెంబ్లీ మాజీ స్పీకర్ అయిన మహేశ్వర్ మొహంతి గారు కూడా చనిపోయారు ఇండియన్ పోయెట్ గీవ్ పటేల్ పాసుడేవే అట్ ఎయిటీ త్రీ భారత కవి గివ్ పటేల్ ఎనభై మూడు వయసులో చనిపోయారు ఫార్మర్ ఫార్మర్ కర్ణాటక లా మినిస్టర్ డిబి చంద్రగౌడ పాసడవే మనకి కర్ణాటక మాజీ న్యాయమంత్రి డిబి చంద్రగౌడ గారు చనిపోయారు అలాగే ఫార్మర్ నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ ఆచార్య పాసెస్వే నాగాలాండ్ మాజీ గవర్నర్ గా పనిచేసిన పద్మనాభ ఆచార్య గారు కూడా చనిపోయారు లాలా కేదార్నాథ్ అగర్వాల్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ బిక్క నిర్వాల పాస్ట్ దేజ్ ఆఫ్ ఎయిటీ సిక్స్ బిక్క నిర్వాల వ్యవస్థాపకుడు చైర్మన్ అయిన లాలా కేదార్నాథ్ అగర్వాల్ గారు ఎనభై ఆరు వేల వయసులో చనిపోయారు పృథ్వీరాజ్ సింగ్ ఓబరాయ్ ఓబరాయ్ గ్రూప్ చైర్మన్ పాసెస్ పాసస్వే మనకి ఓబరాయ్ గ్రూప్ చైర్మన్ అయిన పృథ్వీరాజ్ సింగ్ ఓబరాయ్ గారు కూడా చనిపోయారు ఫౌండర్ ఆఫ్ సహారా గ్రూప్ పాస్డ్ పాసరవే సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రాంతరావు గారు కూడా చనిపోవడం జరిగింది ఫ్రీడమ్ ఫైటర్ అండ్ కమ్యూనిస్ట్ లీడర్ ఎన్ శంకరయ్య పాసెస్ ఎవే అట్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆట్ టూ మనకి స్వతంత్ర సమరయోధుడు మరియు కమ్యూనిస్ట్ నాయకుడు అని ఎన్ శంకరయ్య గారు నూట రెండు ఏళ్ల వయసులో చనిపోయారు రినూడ్ ఆర్ట్ హిస్టోరియన్ బిఎన్ గోస్వామి పాస్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీ ప్రముఖ కళా చరిత్రకారుడు బిఎన్ గోస్వామి గారు కూడా తొంభై ఏళ్ల వయసు తొంభై ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది రినూడ్ నవలిస్ట్ ఏఎస్ అవే పాసెస్ట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ సెవెన్ ప్రముఖ నవల రచయిత ఏఎస్ బయాట్ గారు కూడా ఎనభై ఏడు వయసులో చనిపోయారు ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎస్ వెంకటరామణ్ పాస్ నైన్టీ టూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అయిన ఎస్ వెంకటరామణి గారు కూడా మనకి తొంభై రెండు వయసులో చనిపోవడం జరిగింది ధూమ్ డైరెక్టర్ సంజయ్ గాద్వి పాస్డ్ అవే అట్ ఆఫ్ సిక్స్ ధూమ్ వన్ దర్శకుడు సంజయ్ గాద్వి యాభై ఆరు వయసులో చనిపోవడం జరిగింది నెక్స్ట్ రోసలిన్ ఫార్మర్ ఫస్ట్ ఆఫ్ అవే అమెరికా మాజీ ప్రధాన మహిళ రోసలిన్ ఎవరైతే ఫస్ట్ ఆఫ్ గా తొంభై ఆరు వయసులో చనిపోవడం జరిగింది హెన్రీ కిసింజర్ నోబుల్ పీస్ ప్రైజ్ విన్నర్ పాస్ నోబుల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ కిసింజర్ అయితే చనిపోయారు సీకే గోపీనాథన్ డైరెక్టర్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్ పాస్ ధనలక్ష్మి బ్యాంక్ బోర్డు డైరెక్టర్ అయిన సీకే గోపీనాథన్ కూడా చనిపోయారు ఇండియా ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్టు జడ్జ్ జస్టిస్ ఫాతిమా పాస్డ్ అవే భారతదేశ తొలి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఫాతిమా బీవి గారు కూడా చనిపోవడం జరిగింది మలయాళం రైటర్ పి వత్సలా పాసిరేవే అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వయసులో మలయాళ రచయిత్రి పి వల్సలా గారు కూడా చనిపోవడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఇంపార్టెంట్ బ్యాంకింగ్ న్యూస్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం

అంటే ప్రతి వంద నోట్ వంద నోట్లలో తొంభై ఏడు అయితే రెండు వేల రూపాయల నోట్లలో మనకి తిరిగి అయితే రావడం జరిగినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేనలైజ్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫర్ సెవెంటీ టూ లాక్ రూపీ ఫెడరల్ బ్యాంక్ ఫర్ థర్టీ ల్యాక్ కొసమట్టం ఫైనాన్స్ ఫర్ థర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్ అండ్ మెన్స్రీ స్పింజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ టెన్ లాక్ రూపీస్ ఫర్ ద రూల్ వైలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన డెబ్బై రెండు లక్షలు ఫెడరల్ బ్యాంక్ పైన ముప్పై లక్షలు కొసమట్టం ఫైనాన్స్ పైన పదమూడు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు మిర్సరీ స్పెంచ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పైన పది లక్షల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జర్మనానైతే అయితే విధించడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇనాగ్రేటెడ్ దిఐ బ్రాంచ్ ఇన్ శ్రీలంక శ్రీలంకలో ఎస్బీఐ శాఖను అయితే రిజర్వ్ మనకి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి గారు అయితే ప్రారంభించడం జరిగింది

హెచ్ఎస్పీ ఇండియా లాంచ్డ్ ద బ్యాంక్ గ్యారంటీ టు మోడనైజ్ ద ట్రేడ్ ఫైనాన్స్ హెచ్ఎస్పీ ఇండియా ట్రేడ్ ఫైనాన్స్ ను ఆధికరించడానికి ఈ బ్యాంక్ గ్యారంటీ నైతే పొందడం జరిగింది ఇండియా ఫస్ట్ లైఫ్ ఏ ముంబై బేస్డ్ లైఫ్ ఇన్సూరెరెన్స్ కంపెనీ హ్యాస్ ఎచీవ్డ్ ద సిగ్నిఫికెంట్ మైల్డ్ స్టోన్ బై బికమింగ్ ద ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టు సెక్యూర్ ద రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఇండియా ఫస్ట్ లైఫ్ వచ్చేసరికి ముంబైకి చెందిన జీవిత బీమా సంస్థ గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ లో రిజిస్ట్రేషన్ పొందగలిగిన మొట్టమొదటి జీవిత బీమా కంపెనీగా అవతరించడం ద్వారా ముఖ్యమైన మైలురాయన్ అయితే సాధించింది యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్ విత్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఐఆర్ఎంఏ టు ప్రమోట్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిటరసీ ఇన్ ఇండియా భారతదేశంలో ఆర్థిక చేరిక అక్షరాస్యతలు ప్రోత్సహించడం కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఐఆర్ఎంఏతో భాగస్వామ్యం యాక్సిస్ బ్యాంక్ అయితే చేసుకోవడం జరిగింది పేగ్ లోకల్ రిసీవ్స్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ద పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పేక్ లోకల్ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సూత్రప్రాయంగా ఆమోదం అయితే పొందడం జరిగింది ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ ఇంపోజ్డ్ సస్టైనబుల్ మానిటరీ పెనాల్టీ ఆఫ్ పాయింట్ నైన్టీ టూ ల్యాక్ ఆన్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ సైటింగ్ ద నాన్ కంప్లైన్స్ విత్ సెవెరల్ కీ డైరెక్టివ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యాక్సిస్ బ్యాంక్ పైన తొంభై పాయింట్ తొమ్మిది రెండు లక్షల గణనీయమైన ద్రవ్య పెనాల్టీని అయితే విధించడం జరిగింది ఇండస్ ఇండియా బ్యాంక్ లాంచ్ ద ఇండస్ ఇండియా ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ యూపీఐకే మనకి యూపీఐ రిలేటెడ్ గా ఇండస్ ఇండియా బ్యాంక్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది కర్ణాటక బ్యాంక్ పార్ట్నర్ విత్ హెచ్డిఎఫ్సి లైవ్ టు ఆఫర్ ద ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఓకే బీమా ఉత్పత్తులు అందించడం కోసం కర్ణాటక బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి లా ఇద్దరు కూడా భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది ఆకో ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూ సారీ ఇన్సూరెన్స్ ఇన్సూర్టెక్ టెక్ కంపెనీ అపాయింటెడ్ ద ఆర్ మాధవన్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ మనకి యాకో అనే కంపెనీ ఇన్సూర్ టెక్ కంపెనీ ఏదైతే ఉందో ఆర్ మాధవన్ ని తన బ్రాండ్ అంబాసిడర్ గా అయితే నియమించింది అంటే వాయిస్ కింద అయితే మనకి ఆర్ మాధవన్ అయితే యూస్ చేయనున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూక్ స్ట్రెథింగ్ మెజర్స్ అగైన్స్ ద సిటీ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇంపోజింగ్ ద పెనాల్టీస్ టోలింగ్ ఆఫ్ టెన్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్ రూపీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రైవేట్ బ్యాంక్ అండ్ సిటీ బ్యాంక్ అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల పైన కఠిన చర్యలు తీసుకుని పది పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయల జరిమానాను అయితే విధించింది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేక్స్ యాక్షన్ అగేన్స్ ద అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ ఆన్ గవర్నెన్స్ ఇష్యూస్ గవర్నెన్స్ ఇష్యూస్ సంస్థలపైన అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ పైన కూడా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం స్వీడన్ సాప్ హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఫారిన్ కంపెనీ టు రిసీవ్ ద అప్రూవల్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా డిఫెన్స్ ప్రాజెక్ట్ భారతదేశ రక్షణ ప్రాజెక్టులో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ఆమోదం పొందిన మొట్టమొదటి విదేశీ కంపెనీగా అవతరించడం ద్వారా స్వీడన్ చెందిన శాప్ కంపెనీ చరిత్ర సృష్టించడం జరిగింది గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పాటిల్ అన్విలిడ్ ద క్రీస్ట్ ఆఫ్ ద ఇండియన్ నేవీ లేటెస్ట్ వార్షిప్ సూరత్ మేకింగ్ ఇట్ ద ఫస్ట్ వార్షిప్ నేమ్డ్ ఆఫ్టర్ ద సిటీ ఇన్ గుజరాత్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ భారత యొక్క తాజా యుద్ధన ఒక సూరత్ ప్రారంభించడం జరిగింది ఇది గుజరాత్ లో ఒక నగరానికి పేరు పెట్టబడిన మొదట మొదటి యుద్ధ నౌకగా అయితే నిలిచింది అంటే జనరల్ గా వార్షిప్స్ కి మనకి డిఫరెంట్ నేమ్స్ అయితే పెడుతూ ఉంటారు కదా ఇటువంటి వార్షిప్ యుద్ధ నౌకలకు మొట్టమొదటిసారిగా ఒక సిటీ నేమ్ గుజరాత్ లోని సూరత్ సిటీ నేమ్ అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ మినిట్ మ్యాన్ త్రీ మిసైల్ టెస్ట్ లాంచ్ బై ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ మనకి మినిట్ మ్యాన్ త్రీ సంథింగ్ ఇక్కడ చూసుకోండి సో ఈ సింబల్ అనేది ఈ విధంగా ఉంది ఓకే ఈ మినిట్ మ్యాన్ అనేది ఏదైతే చెప్పడం ఉందో మనకి వైమానిక దళం యుఎస్ వైమానిక దళం ద్వారా అయితే మనకి యుఎస్ ఎయిర్పోర్ట్ ద్వారా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది టెస్ట్ లాంచ్ అనేది ద ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ బయోలెట్రికల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ బంగ్లాదేశ్ నేవీ బొంగోసాగర్ ట్వంటీ త్రీ అండ్ ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ కార్పొరేట్ బై ద టూ నేవీస్ మనకి భారత్ మరియు బంగ్లాదేశ్ నేవీల మధ్య రెండు ఎక్సైజ్లు అయితే జరిగాయి సాగర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి సంబంధించిన నాలుగవ ఎడిషన్ అలాగే కోఆర్డినేటెడ్ పెట్రోల్ కార్పొరేట్ యొక్క ఐదో ఎడిషన్ రెండు కూడా మనకి భారత్ మరియు బంగ్లాదేశ్ నావీల మధ్య అయితే నిర్వహించడం అయితే జరిగింది రాజ్నాథ్ సింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద టెన్త్ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ప్లస్ ఇన్ జగార్తా జకార్తాలో జరిగే పదవ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్నాథ్ సింగ్ అయితే పాల్గొన్నారు జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ మిత్రశక్తి టూ థౌజండ్ ట్వంటీ త్రీ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక బిగిన్స్ ఇన్ పూణే భారత్ మరియు శ్రీలంక మధ్య సంయుక్త సైనిక విన్యాసమైన ఎక్సైజ్ మిత్రశక్తి పూణేలో ప్రారంభమైంది మిత్రశక్తి అనేది ఏరిన దేశాల మధ్య జరిగే ఎక్సైజ్ అని అడిగితే భారత్ మరియు శ్రీలంక ఇండియన్ నావీ లాంచ్ ద ఫోర్త్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ క్రాఫ్ట్ నేమ్డ్ ద అమీని భారత నవిక అమీని అనే పేరుతో నాలుగవ యాంటీ సబ్మెరైన్ వార్ ఫేర్ క్రాఫ్ట్ అయితే ప్రారంభించడం జరిగింది ఇండియా యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సైజ్ వజ్రప్రహార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్టార్టెడ్ ఇన్ మేఘాలయ ఇండియా యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సైజ్ వజ్రప్రహార్ రెండు వేల ఇరవై మూడు మేఘాలయాలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది వజ్ర ప్రహార అనే ఎక్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే భారత్ మరియు అమెరికా మధ్య అయితే జరుగుతుంది ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ సుమేధ ఇన్ మొజాంపిక్ టు బూస్ట్ ద ఇంటర్ ఆపరేటబిలిటీ భారత నావికాదళం ఇంటర్ ఆపరేటబిలిటీ బూస్ట్ చేయడం కోసం మొజాంపిక్ లో ఐఎన్ఎస్ సుమేధ మోహనించడం జరిగింది ఇండియా నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సూర్యకిరణ్ సెవెంటీన్ స్టార్టెడ్ ఇన్ పితోర్ఘర్ మనకి భారతదేశం నేపాల్ మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సూర్యకిరణ్ సెవెంటీన్త్ ఎడిషన్ అయితే ప్రారంభమైంది సూర్యకిరణ్ అనే ఎక్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే భారత్ మరియు నేపాల్ మధ్య అయితే జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సైన్ ద ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ద జాయింట్ రీసెర్చ్ ఇన్ ద డిఫెన్స్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిఫెన్స్ టెక్నాలజీలో జాయింట్ రీసెర్చ్ కోసం అవగాహన ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ నావీ టు అక్వైర్ ఫిఫ్టీన్ సి టూ నైన్ ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ద మ్యారీటైమ్ సర్వేలెన్స్ సముద్ర నిఘా కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు నావీ ఫిఫ్టీన్ సి టూ నైన్ ఫైవ్ విమానాలను కొనుగోలు అయితే చేయనుంది గరుడా ఏరోస్పేస్ సెక్యూరి డీజీసీఏ సెకండ్ టైప్ సర్టిఫికేట్ గరుడా ఏరోస్పేస్ కు డిసిజీఏకం సర్టిఫికేట్ అయితే లభించడం జరిగింది రాజ్నాథ్ సింగ్ అన్విల్స్ ఆఫ్ ఇండియా గైడెడ్ మిజైల్ డిస్ట్రాయిడ్ ఐఎన్ఎస్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ సింపాల్ ఓకే ఐఎన్ఎస్ సింపాల్ అని పిలుస్తారు లేదా కోడ్ వచ్చేసరికి టూ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ దీన్ని రాజ్నాథ్ సింగ్ మనకి క్రిస్ట్ ఆఫ్ ఇండియా గైడెడ్ మిజైల్ డిస్ట్రాయిడ్ అయితే ఆవిష్కరించడం జరిగింది నవంబర్ మంత్ లో ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం ఐఐటి కాన్పూర్ లాంచ్డ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాల్డ్ ద ఆత్మన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫర్ మానిటరింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్స్ టు మానిటర్ ద ఎయిర్ క్వాలిటీ ఐటి కాన్పూర్ ఎయిర్ క్వాలిటీని పర్యవేక్షించడానికి మనకి ఆత్మన్ అంటే వాయు నాణ్యత సూచికలను పరీక్షించడానికి అధునాతిక సాంకే సాంకేతికాలు ఇంగ్లీష్ లో చూసుకోండి ఫుల్ ఫామ్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ మానిటరింగ్ ఎయిర్ క్వాలిటీ ఇండికేటర్స్ ని మనకి పేరుతో ఆత్మన్ అనే పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఐటీ కాన్పూర్ ప్రారంభించింది అశ్విని వైష్ణవ్ ఇండియా యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద గ్లోబల్ సెమీ కండక్టర్ మార్కెట్ డబలింగ్ విత్ ఇన్ ద నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎక్సీడింగ్ వన్ ట్రిలియన్ డాలర్ భారత దేశ యొక్క ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు గ్లోబల్ సెమీ కండక్టర్ మార్కెట్ వచ్చే ఆరు ఏడు సంవత్సరాలు ఒక ట్రిలియన్ డాలర్లకు మించి రిటింప్ అవుతుంది డబల్ అవుతుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు ఇస్రో మేడ్ ఇన్ సోలార్ మిషన్ ఆదిత్య ఎల్వన్ హ్యాస్ మార్క్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ బై క్యాప్చర్ గిట్స్ ఫస్ట్ హై ఎనర్జీ ఎక్స్ రే గ్లిమ్స్ ఆఫ్ సోలార్ ప్లేస్ ఇస్రో యొక్క తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్వన్ సోలార్ ఫేర్స్ యొక్క ఎక్స్ రే గ్లిమ్స్ దాని మొదటి అధిక శక్తిని గ్రహించడం ద్వారా ముఖ్యమైన విజయాన్ని అయితే సాధించడం జరిగింది ఆదిత్య అల్వాన్ అనేది మనకి ఇస్రో మన ఇండియాకి సంబంధించిన సోలార్ మిషన్ మనకి చంద్రయాన్ అనేది మనకి చంద్రుని పైన మిషన్ కదా సో మూడు పైన అదేవిధంగా సోలార్ పైన మిషన్ వచ్చేసరికి ఆదిత్య అల్వాన్ మనకి సెవెన్ ఏ కన్జూమర్ ఎలక్ట్రానిక్ స్టార్ట్అప్ కంపెనీ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద సెవెన్ స్మార్ట్ రింగ్ ఇన్ ఇండియా ద న్యూ వేరేబుల్ కమ్స్ విత్ ఇంట్రెస్టింగ్ స్టాండఅవుట్ ఫీచర్ విచ్ ఇస్ ఏబుల్ టీ మేక్ ద కాంటాక్ట్లెస్ పేమెంట్స్ విత్ హెల్ విత్ ఇట్స్ హెల్ప్ అంటే మనకి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి కదా స్మార్ట్ వాచెస్ తో కూడా కొన్ని వాచెస్ తో మనకి డైరెక్ట్ గా మనకి ట్యాప్ అండ్ పే ద్వారా మనకి మనీ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీస్ అనేవి ఇచ్చారు అదే విధంగా ఒక రింగ్ టైప్ లో ఉంటుంది జస్ట్ మనకి ఒక వేర్ చేసుకునే రింగ్ లా రింగ్ ని మనం ధరించి దాని బ్లూటూత్ కనెక్ట్ చేయడం ద్వారా సింపుల్ గా దాని ద్వారానే కాంటాక్ట్ లైట్స్ పేమెంట్ చేసే విధంగా అయితే ఈ సెవెన్ అనే స్టార్ట్అప్ కంపెనీ ఈ స్మార్ట్ రింగ్ అయితే తీసుకురావడం జరిగింది ఓకే సెవెన్ అనే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ స్టార్ట్అప్ కంపెనీ భారతదేశం అయిన సెవెన్ రింగ్ స్మార్ట్ రింగ్ అయితే పరిచయం చేసింది ఇది ధరించి మనకి సింపుల్ గా దాని ద్వారానే కాంట్రాక్ట్ల సెల్లింప్ లో అయితే చేయొచ్చు ఐబిఎం అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫిట్స్ కైండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ అట్ ఐబిఎం క్లైంట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇన్ బెంగళూరు ఐబిఎం కంపెనీ మరియు అమెజాన్ వెబ్ సర్వీస్ కంపెనీ ఇద్దరు కూడా బెంగళూరులోని ఐబిఎం క్లైంట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లో ఫస్ట్ ఆఫిట్స్ కైండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ నుంచి ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది హ్యాండ్స్ అండ్ రోబోటిక్స్ అండ్ డిక్టేటర్ పాలిషర్ రన్ కంపెనీ హా అపాయింటెడ్ ద వరల్డ్ ఫస్ట్ హ్యూమన్ అయిడ్ నేమ్డ్ ద మైకా మనకి హ్యాండ్స్ అండ్ రోబోటిక్స్ కంపెనీ అండ్ డిక్టేటర్ ఒక పాలిషర్ రన్ కంపెనీ ఏదైతే ఉందో మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమన్ఐడ్ రోబోట్ సిఇగా మికాన్ అయితే నియమించడం జరిగింది హ్యూమన్ రోబోట్ అంటే మనకి రోబో సినిమాలు చూసారు కదా ఆ టైప్ ఆఫ్ లైవ్లీ ఏదైతే హ్యూమన్ రోబోట్ ఉందో ఆ రోబో మికాన్ అయితే సిఈఓగా అయితే నియమించడం జరిగింది ఈ కంపెనీ వచ్చేసరికి పాపులర్ వీడియో చాట్ సర్వీస్ ఒమేగల్ షట్ డౌన్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ పాపులర్ వీడియో చాట్ సర్వీస్ ఒమేగల్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత మూసివేయడం అయితే జరిగింది గూగుల్ ఇంట్రడ్యూస్ ద ఏ చార్ట్ బోర్డ్ బార్డ్ ఫర్ టీనేజర్స్ గూగుల్ టీనేజర్స్ కోసం ఏ చాట్ బోర్డ్ అయితే పరిచయం చేయడం జరిగింది ఇండియా యుఎస్ టు లాంచ్ ద జాయింట్ మైక్రోవేవ్ సాటిలైట్ ఫర్ ఎర్త్ ఎర్త్ అబ్జర్వేషన్ భూమి పరిశీలన కోసం సంయుక్త మైక్రోవేవ్ ఉపగ్రహాన్ని అయితే భారత్ అమెరికా అయితే ప్రయోగించనున్నాయి రైల్వే మినిస్టర్ అశ్విని వైశ్వ ప్లాన్స్ టు అప్గ్రేడ్ ద కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ టు ఫోర్ జీ ఫైవ్ జీ టెక్ ఫర్ సేఫ్టీ అడ్రస్సింగ్ రైజింగ్ కన్సర్న్స్ రైల్వే మంత్రి అశ్విని వైశ్వ పెరుగుతున్న ప్రమాదాల ఆందోళన పరిష్కరిస్తూ మెరుగైన భద్రత కోసం కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ ఫోర్ జీ ఫైవ్ జీ టెక్ అప్గ్రేడ్ చేయాలని అయితే యోచిస్తున్నారు నెక్స్ట్ నవంబర్ నెలలో ఉన్న ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం థాయిలాండ్ వీసా ఫ్రీ ఎంట్రీ ఫర్ ఇండియన్స్ టు బూస్ట్ టూరిజం పర్యాటకాన్ని పెంచేందుకు గాను భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని థాయిలాండ్ అయితే ప్రకటించింది సో మనకి గతంలో మనకి అక్టోబర్ లో శ్రీలంక కూడా ఇటువంటి న్యూస్ చూసాం కదా సో టూరిజం పెంచుకోవడం కోసం శ్రీలంక కూడా మనకి వీసా ఫ్రీ ఎంట్రీని అయితే శ్రీలంక కూడా కల్పించింది భూటాన్ కింగ్ వాంగ్ షుక్ అరైవ్స్ ఇన్ ఢిల్లీ ఫర్ టాక్స్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రధాని మోడీతో చర్చల కోసం భూటాన్ రాజు వాంగ్షిక్ ఢిల్లీకి అయితే చేరుకున్నారు ఐటీ మద్రాస్ ఇస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఆన్ జంజీబార్ ఐలాండ్ ఇన్ తాంజానియా ఐఐటి మద్రాస్ తాంజానియాలోని జంజీబార్ ద్వీపంలో మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ అయితే ఏర్పాటు చేసింది చిలీ హాజ్ రీసెంట్లీ బికమ్ ద నైన్టీ ఫిఫ్త్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ చిలీ దేశం ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అంతర్జాతీయ సౌర కూటంలో చేరిన తొంభై ఐదవ సభ్య దేశంగా అయితే నిలిచింది నెక్స్ట్ స్కోపా వాల్కనో ఎరప్షన్ ఇన్ కమ్చకా రష్యా ఓకే ప్రొనౌన్సియేషన్ చూసుకోండి రష్యాలోని లోని కమ్చట్కా లోప అగ్ని పర్వతం అయితే విస్ఫోటనం చెందడం జరిగింది యుఎస్ అనౌన్స్డ్ ద ఫైవ్ ఫిఫ్టీ త్రీ మిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదాని శ్రీలంక పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్ట్ అదాని శ్రీలంక పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్ట్ లో ఐదు వందల యాభై మూడు మిలియన్ యుఎస్ డాలర్లు అయితే పెట్టుబడిని అయితే ప్రకటించడం జరిగింది యాక్షనల్ అఫైర్ మినిస్టర్ జయశంకర్ డే విజిట్ టు ద యునైటెడ్ కింగ్డమ్ విదేశాంగ మంత్రి జయశంకర్ యునైటెడ్ కింగ్డమ్ లో ఐదు రోజుల పర్యటనకు అయితే ద యూకే గవర్నమెంట్ ద ప్లాన్స్ టు ఇండియా సేఫ్ స్టేట్ అలాంగ్ విత్ జార్జియా స్ట్రీమ్లైన్ ద ప్రాసెస్ ఆఫ్ రిటర్నింగ్ ద ఇల్లీగల్ ఇండియన్ మైగ్రెంట్స్ చట్ట విరుద్ధమైన భారతీయ వలసదారు తిరిగి వచ్చే ప్రక్రియను క్రమబద్ధించే ప్రయత్నంలో జార్జియాతో పాటు భారతదేశాన్ని సురక్షితంగా రాష్ట్రంగా మనకి ప్రణాళికలను యూకే ప్రభుత్వం అయితే ఆవిష్కరించడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ బయోపిక్ ఆఫ్ శ్రీలంకన్ క్రికెటర్ ముత్తాయ్య మురళీధరన్ మనకి శ్రీలంక ఫేమస్ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి సో ఎనిమిది వందలు అనే పేరు మీద అతని యొక్క బయోపిక్ చిత్రం అయితే రావడం జరిగింది సో ఎనిమిది వందలు అనేది ఏ క్రికెటర్ యొక్క బయోపిక్ చిత్రం అని అడిగితే గనక ముత్తయ్య మురళీధరన్ శ్రీలంకన్ క్రికెటర్ మనకి యూనియన్ మినిస్టర్ కిరణ్ రిజుజు ఈ సెట్ టు రిప్రజెంట్ ఇండియా అట్ ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ ఆఫ్ మాల్దీవ్ ప్రెసిడెంట్ ఎలాట్ మహ్మద్ మయూజు షెడ్యూల్ ఫ్రమ్ నవంబర్ షెడ్యూల్ ఫర్ నవంబర్ సెవెంటీన్ నవంబర్ పదిహేను షెడ్యూల్ చేయబడిన మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మయూజు ప్రమాణ ఉత్సవానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు భారతదేశం తరఫున అయితే ప్రాతినిధ్యం వహించనున్నారు అంటే భారతదేశం తరఫున ఎవరో ఒకరు వెళ్తారు కదా రిప్రజెంట్ చేయడానికి సో ఈ ఫంక్షన్ కి ఏదైతే స్వేరింగ్ సెరమనీ ఉందో మహమ్మద్ మయూ మయూజ్ కి సంబంధించిన మాల్దీవ్ ప్రెసిడెంట్ సెర్మనీ ఆ సెరమనీకి భారత్ తరఫున కిరణ్ రిజిజు అయితే వెళ్ళనున్నారు నెక్స్ట్ పెడ్రో సాటెడ్ ది స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ మనకి పెడ్రో స్పెయిన్ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు రష్యన్ ప్రెసిడెంట్ వద్లిమిర్ పుతిన్ టు పార్టిసిపేట్ ఇన్ విర్చువల్ జీ ట్వంటీ మీటింగ్ ఆన్ నవంబర్ ట్వంటీ సెకండ్ రష్యా అధ్యక్షుడు వద్లిమిర్ పుతిన్ నవంబర్ ఇరవై రెండున వెర్చువల్ జీ ట్వంటీ మీటింగ్ లో అయితే పాల్గొనున్నారో అర్జెంటీనా అలెక్టెడ్ షాక్ థెరపీ లెబర్ లెబరీ అండ్ జేవిఆర్ మిల్లీ యాజ్ ద ప్రెసిడెంట్ అర్జెంటీనా ఎలక్ట్రిక్ షాక్ థెరపీ లెబోటేరియన్ అయిన జేవిఆర్ మిల్లీ అధ్యక్షుడిగా అయితే అధ్యక్షుడు మనకి అర్జెంటీనా అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు ఏ కార్గో షిప్ నేమ్ నేము గెలాక్సీ లీడర్ ఎన్ ఎన్ రూట్ ఫ్రమ్ టర్కీ టు ఇండియా హాస్ బిన్ హైజాక్ బై ద ఏమెన్స్ హౌతీ రబల్స్ ఇన్ ద రెడ్ సి టర్కీ నుండి భారతదేశానికి వెళ్లే మార్గంలో గెలాక్సీ లీడర్ అనే కార్గో షిప్ ను ఎర్ర సముద్రంలో ఏమిన్ చెందిన హౌతీ తిరుగుబాటు చారు హైజాక్ అయితే చేపట్టడం జరిగింది నేపాల్ బికమ్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ నేషన్ టు రిజిస్టర్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్ స్వలింగ వివాహాలను నమోదు చేసుకున్న మొట్టమొదటి దక్షిణాషియా దేశంగా నేపాల్ అయితే అవతరించింది ద ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ఆన్యువల్ ఏషియన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం టుక్ ప్లేస్ ఇన్ లకావి మలేషియా ఆన్ నవంబర్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వార్షిక ఏషియన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరం నాలుగో ఎడిషన్ నవంబర్ ఇరవై ఎనిమిదిన మలేషియాలోని లంకావీలో అయితే జరిగింది ఇండోనేషియా అనక్ కక్రాటో వాల్కనో ఎరిట్స్ ఇక ఇండోనేషియాలో ఉన్న అనక్ కక్రాటో అనే అగ్నిపర్వతం అయితే బద్దలవడం జరిగింది సో ఈ అనక్ కక్రాటో అని అగ్నిపర్వతం ఎక్కడ బద్దలైంది అని అడిగితే ఇది ఎక్కడ ఉంటుందని అడిగితే కనుక ఇండోనేషియాలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ యూకే యునైటెడ్ కింగ్డమ్ డిటెక్టెడ్ ద ఫస్ట్ హ్యూమన్ కేస్ ఆఫ్ హెచ్ వన్ అండ్ టూ పిగ్ వైరస్ హెచ్ వన్ ఎన్ టూ అనేది ఏ రకమైన వైరస్ అంటే ఇది ఒక పిగ్ వైరస్ పందుల వల్ల వ్యాపించే వైరస్ ఇది దీని యొక్క మొట్టమొదటి మానవ కేసు అనేది యునైటెడ్ కింగ్డమ్ లో అయితే గుర్తించబడడం జరిగింది రాబర్ట్ షెట్కిన్ టాంగ్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ మొజాంబిక్ మనకి రిపబ్లిక్ ఆఫ్ కి సంబంధించి భారత తదుపరి హై కమిషనర్ గా రాబర్ట్ షెట్కిన్ టాంగ్ అయితే నియమితులు అవడం జరిగింది మలేషియా ఓపెన్స్ ద వీసా ఫ్రీ ట్రావెల్ ఫర్ ఇండియన్ విజిటర్స్ అండ్ చైనీస్ సిటిజన్స్ భారత సందర్శకులు మరియు చైనీస్ పౌరుల కోసం మలేషియా దేశం వీసా రహిత ప్రయాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ క్లోజ్ ఎంబసీ ఇన్ ఇండియా పర్మనెంట్లీ భారతదేశంలో గల ఆఫ్ఘనిస్తాన్ యొక్క తన రాయబారి కార్యాలయాన్ని శాశ్వతంగా అయితే మూసివేయడం జరిగింది ఏషియా ఇండియా మిలెట్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కిక్స్ ఆఫ్ ఇన్ సౌత్ జకార్తా ఇండోనేషియా ఏషియన్ ఇండియా మిలెట్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడులో ఇండోనేషియాలోని దక్షిణ జకార్తాలో అయితే ప్రారంభం జరిగింది ఇజ్రాయెల్ అఫీషియల్లీ డిజిగ్నేటెడ్ ద లష్కరే తోయిబా లష్కరే ఈ తోయబాజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్ దేశం లష్కరే తోయిబాని ఉగ్రవాద సంస్థగా అయితే ప్రకటించడం జరిగింది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ నియర్ అబుదాబి ఓకే మనకి యుఏఈ ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ అబుదాబికి దగ్గరలో అయితే మనకి ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం కొజికోడ్ కేరళ నేమ్డ్ ద ఇండియా ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్ బై యూనిస్కో యూనిస్కో చేత భారతదేశంలోని మొట్టమొదటి సాహిత్య నగరంగా కొజికోడ్ కేరళ అయితే పేరు పొందింది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రీచ్డ్ ద లడాక్ ఫర్ హర్ మేడ్ ఇన్ డే విజిట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తన తొలి రెండు రోజుల పర్యటన కోసం లడాక్ అయితే చేరుకున్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిపోర్ట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా ఫర్ టూ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు కోసం భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో ముప్పై ఏడు శాతం పెరుగుదలను అయితే నమోదు చేసినట్లుగా విద్యామంత్రి అయితే నివేదించారు నేషనల్ మెడికల్ కమిషన్ టు లాంచ్ ద వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ఫర్ డాటా వైద్యుల కోసం ఒక దేశం ఒక రిజిస్ట్రేషన్ వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అయితే ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఈఎస్ఎల్ అన్విల్డ్ ట్రూ గ్రౌండ్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ ద నేషనల్ ఎఫిషియన్ కుకింగ్ ప్రోగ్రామ్ ఎన్ఇసిపి అండ్ ఎనర్జీ ఎఫిషియన్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్ రెవల్యూషన్ కుకింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా భారతదేశంలో మనకి ఈఎస్ఎల్ వంట పద్ధతులను విప్లవంగా మార్చే లక్ష్యంతో నేషనల్ ఎఫిషియంట్ కుకింగ్ ప్రోగ్రామ్ అలాగే ఎనర్జీ ఎఫిషియన్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్ ఈఎఫ్ఈ అండ్ ఎన్ఈసీఈ ప్రోగ్రాం అయితే మనకి ప్రారంభించడం జరిగింది రాజ్నాథ్ సింగ్ ఇనాకరేటెడ్ ద ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షో ఇన్ బెంగళూరు బెంగళూరులో మనకి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ షో అయితే రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ఇండియా టు హోస్ట్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డేషన్ అసెంబ్లీ భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ టెలికమ్యూనికేషన్ అసెంబ్లీని అసెంబ్లీ హోస్ట్ ఆతిథ్యం అయితే ఉంది ఏ హిస్టారిక్ మూమెంట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అండ్ ఆయుష్ శ్రీ సర్బానంద సోన్వాల్ ఫ్లాగ్ ఆఫ్ ద మేడ్ ఇన్ వాయేజ్ ఆఫ్ కోస్టా సెరీనా ఇండియా ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూజ్ లైనర్ ఫ్రం ముంబై చారిత్రాత్మక తరుణంలో కేంద్ర నౌకాశ్రయ షిప్పింగ్ జల మార్గాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి సర్బానంద్ సోల్వాల్ ముంబై నుండి భారతదేశం మొట్టమొదటి అంతర్జాతీయ క్రూజ్ లైనర్ కోస్టాస్ యొక్క తొలి ప్రయాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాజ్ ఎలక్టెడ్ ద చైర్మన్ ఆఫ్ శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఫర్ ఫైవ్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ టర్మ్ ఐదేళ్ల కాలానికి సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అయితే ఎన్నిక చేయడం జరిగింది భారత్ బొటానిక్స్ టు ఓపెన్ ఇండియా లార్జెస్ట్ కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఇన్ గుజరాత్ భారత పొటానిక్స్ గుజరాత్ లో భారతదేశంలోనే అతిపెద్ద కోల్డ్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని అయితే ప్రారంభించింది ఫిఫ్టీ ఫోర్త్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ సెట్ టు అన్ఫోల్డ్ ఇన్ గోవాల్గో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నవంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది వరకు గోవాలో అయితే జరగనుంది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే ఇనాగ్రేటెడ్ ద ఛత్రపతి శివాజీ మహారాజా స్టాట్యూ నియర్ ద ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇన్ కుప్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిందే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కుప్వారాలో భారత్ పాక్ సరిహద్దు సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు మనోజ్ కుమార్ చైర్మన్ ఆఫ్ ద దివాలీ ఉత్సవ్ శిల్ప కాదిలాంగ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద కాంట్రైట్ ప్లేస్ న్యూ న్యూఢిల్లీ ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు కనెక్ట్ ద పీపుల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ వోకల్ ఫర్ లోకల్ మనోజ్ కుమార్ ఎవరైతే కేవీఏసీ చైర్మన్ ఉన్నారో దీపావళి ఉత్సవ్ శిల్ప ఖాదీ లాంఛ్ అయితే న్యూఢిల్లీలోని కన్నట్ ప్లేస్ లో అయితే ప్రారంభించడం జరిగింది ఈ చొరవ స్థానికులకు ఓకల్ స్ఫూర్తితో ప్రజలను కనెక్ట్ చేయడంతో ఓకల్ ఫర్ లోకల్ అనే చొరవతో అయితే లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ షెడ్యూల్ ఫర్ డిసెంబర్ ఫోర్త్ టు సెకండ్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ నాలుగు రెండు ఇరవై రెండు వరకు అయితే షెడ్యూల్ చేయబడ్డాయి యూనెస్కో రీసెంట్లీ వెల్కమ్ దిఫ్టీ ఫైవ్ న్యూ సిటీస్ ఇన్ ద క్రియేటివ్ సైట్స్ నెట్వర్క్ అమౌంట్ దిస్ టూ ఇండియన్ సైట్ కొజికోడ్ అండ్ గవలియార్డ్ ద రికగ్నైజ్డ్ ఫర్ దర్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ యూనెస్కో లో ఇటీవల యాభై ఐదు కొత్త నగరాలైతే సృజనాత్మక నగరాల నెట్వర్క్ లో అయితే స్వాగతించబడ్డాయి దీంట్లో భారతదేశంలో ఉన్న రెండు నగరాలు ఏంటి యాభై ఐదు యూనెస్కో కొత్త నగరాల్లో భాగంగా ఏ నగరాలు ఎన్నికయ్యాయి అంటే కొజుకోడ్ మరియు గవలియార్ రెండు కూడా సాంస్కృతిక సహకారానికి సంబంధించి రెండు నగరాలు అయితే గుర్తించబడ్డాయి ద సుప్రీం కోర్ట్ ఇంపోజ్డ్ ద నేషనల్ వైడ్ బ్యాన్ ఆన్ బేరియం అండ్ అదర్ ప్రోహిబిటెడ్ కెమికల్స్ ఇన్ ఫైర్ క్రాకర్స్ రీసెంట్ గా దీపావళి అయితే జరిగింది కదా ఈ బాణాసంచి తయారీ ఏదైతే ఉందో దాంట్లో బేరియం మరియు ఇతర నిషేధిత రసాయనాలపై సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా నిషేధం అయితే విధించింది కంప్లీట్ బాణాసంచాను నిషేధించలేదు బాణాసంచా తయారీలో వాడే ఈ బేరియం మరియు నిషేధిక రసా నిషేధిత రసాయనాలను అయితే వాడకుండా ఆ పర్టికులర్ ఐటమ్స్ బ్యాన్ చేయడం జరిగింది సుప్రీం జస్టిస్ చంద్రచూడ్ ఇనాగ్రేటెడ్ మిటీ కేప్ ఇన్ సుప్రీం కోర్టు సుప్రీం లో మిటీ కేఫ్ ను మనకి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అయితే ప్రారంభించారు అయోధ్య సెట్స్ ద గిన్నిస్ రికార్డ్ బై ద ట్వంటీ టూ ల్యాక్ దియాస్ ఇరవై రెండు లక్షల దీపాలను వెలిగించే అయోధ్యలో గిన్నిస్ రికార్డ్ అయితే నెలకొల్పారు పిఎం మోడీ టు లాంచ్ దిఎం పివిటీజే మిషన్ అండ్ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అండ్ జనజాతీయ గౌరవ్ దివాస్ జనజాతీయ గౌరవ్ దివాస్ సందర్భంగా అలాగే విషిద్ భారత్ సంకల్ప యాత్ర రెండింటినీ కూడా నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ సెట్ టు మేక్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ద ఉలిహాతు విలేజ్ ఇన్ జార్ఖండ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ భగవాన్ బీర్సముండా భగవాన్ బీర్సముండా జన్మస్థలమైన జార్ఖండ్ లోని ఉలిహాతు గ్రామాన్ని సందర్శించిన తొలి ప్రధానమంత్రిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ద ఇండియా వుడ్ సర్ప్రైజ్ జపాన్ అండ్ జర్మనీ టు బికమ్ ద వరల్డ్ హై థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత్ జపాన్ జర్మనీలను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే అంచనా వేశారు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆర్గనైజింగ్ ద ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ అట్ షిల్లాంగ్ పర్యాటక మంత్రిత్వ శాఖ షిల్లాంగ్ లో అంతర్జాతీయ టూరిజం మార్ట్ నైతే నిర్వహిస్తుంది టూ సోలార్ పవర్ మినీ called కాల్ ద రామాయణ వెజల్స్ విల్ స్టార్ట్ ఆపరేటింగ్ the ద river ఇన్ అయోధ్య ఇండియా భారతదేశంలోని అయోధ్యలో సరియు నదిపై రామాయణం అని పిలువబడే రెండు సౌర సౌరచతతో నడిచే చిన్న షిప్లు పనిచేయడం అయితే ప్రారంభించడం జరిగింది ఇండియన్ రైల్వేస్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐఆర్సిటీసీ టు లాంచ్ ద భారత్ గౌరవ్ టూరిస్ట్ ఓకే భారత రైల్వే ఐఆర్సిటీ సహకారంతో భారత గౌరవ్ టూరిస్ట్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ విఎఫ్ఎక్స్ అండ్ టెక్ ఫిఫ్టీ ఫోర్త్ ఐఎఫ్ఎఫ్ఐ ఇన్ గోవా గోవాలో జరిగిన యాభై నాలుగవ ఐఎఫ్ఎఫ్ఐ లో అనురాగ్ సింగ్ ఠాకూర్ మొదటి విఎఫ్ఎక్స్ మరియు టెక్ పెవిలియన్ అయితే ప్రారంభించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము లాంచ్డ్ ద న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా క్యాంపెయిన్ బై బ్రహ్మకుమారి సబల్పూర్ ఇన్ సబల్పూర్ ఒడిస్సా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిస్సాలోని సబల్పూర్ లో బ్రహ్మకుమారి సబల్పూర్ ద్వారా న్యూ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ ఇండియా ప్రచారాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అన్విల్స్ ద బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ అడ్ సుప్రీం కోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సుప్రీం కోర్టు వద్ద అయితే ఆవిష్కరించడం జరిగింది అనురాగ్ సింగ్ ఠాకూర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అన్విల్డ్ ద మస్కట్ ఇస్ పారో ద ఫస్ట్ ఎవర్ ఇండియా కేంద్ర యోజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ అనురాగ్ సింగ్ ఠాకూర్ మొట్టమొదటి ఖేలో ఇండియా పారాగేమ్స్ ఇరవై సంబంధించి మనకి స్పారో అనే మస్కెట్ అయితే ఆవిష్కరించడం జరిగింది ఇండియా అన్విల్స్ ద బయోగ్యాస్ బ్లెండింగ్ ప్లాన్ రెడ్యూస్ గ్యాస్ ఇంపోర్ట్స్ అండ్ నెట్ జీరో ఎమిషన్ వాయువు దిగుమతులను తగ్గించడానికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి భారతదేశం బయోగ్యాస్ బ్లెండింగ్ ప్రణాళికలు అయితే ఆవిష్కరించడం జరిగింది హర్దీప్ పూరి ద సెకండ్ ఫ్లోటింగ్ సిఎన్జి స్టేషన్ ఇన్ వారణాసి హర్దీప్ పూరి రెండవ తేలియాడే సిఎన్జి స్టేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఛత్రపతి షౌజీ మహారాజ్ యూనివర్సిటీ ఇన్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్ హ్యావ్ అచీవ్డ్ ద సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ బై సెక్యూరింగ్ ద హైయెస్ట్ గ్రేడింగ్ ఏ ప్లస్ ప్లస్ ఫ్రం నాక్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఛత్రపతి షహోజీ బహారాజ్ విశ్వవిద్యాలయం నాక్ నుండి అత్యధిక గ్రేడింగ్ ఏ ప్లస్ ప్లస్ ద్వారా ముఖ్యమైన మైలురాని అయితే సాధించడం జరిగింది సెంటర్ రీనేమ్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ తో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రం ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ల పేర్లు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా మార్చడం అయితే జరిగింది ఆఫ్టర్ సెవెంటీన్ హారోయింగ్ డేస్ ట్రాప్డ్ అండర్ గ్రౌండ్ ఆల్ ఫార్టీ వన్ కొలాప్స్డ్ సిల్క్ యారా బార్కోట్ టండీల్ ఉత్తరాఖండ్ ఇండియా భారతదేశంలో ఉత్తరాఖండ్ లో మనకి సిల్క్ బారా బార్కోట్ స్వరంగం వద్ద నిర్మిస్తున్న స్వరంగం అయితే కోలడం జరిగింది కదా దాంట్లో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులను పదిహేడు రోజుల తర్వాత విజయవంతంగా అయితే రక్షించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఇంపార్టెంట్ సమిట్స్ చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ బంగ్లాదేశ్ కౌంటర్ పార్ట్ షేక్ హసీనా ఇనాగ్రేటెడ్ దా అగర్తల అకోరా రైలింగ్ ప్రాజెక్ట్ వెచువల్ ది క్రాస్ బోర్డర్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు స్ట్రెంత్ ఇన్ ద బిస్ టైస్ అండ్ ప్రొవైడ్ డైరెక్ట్ యాక్సెస్ బిట్వీన్ ఇండియా ల్యాండ్ లాక్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ద చిత్తగాంగ్ పోర్ట్ ఇన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ మనకి షేక్ హసీనా ఇద్దరు కలిపి అగర్తల అకోరా రైలింగ్ లింగ్ ప్రాజెక్ట్ ను వెచ్యువల్ గా అయితే ప్రారంభించారు ఈ క్రాస్ బోర్డర్ ఇనిషియేటివ్ వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడం భారతదేశ యొక్క ల్యాండ్ లాక్డ్ ఈశాన్య ప్రాంతం బంగ్లాదేశ్ లోని చిట్గాంగ్ పోర్టు మధ్య ప్రత్యక్ష ప్రాప్యతను అందించడం ద్వారా మనకి సో కనెక్టివిటీని ఈజీ చేయడం కోసం అయితే ఈ ప్రాజెక్ట్ అయితే యూజ్ కానుంది ద యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ ఋషి సోనాక్ సెట్ టు హోస్ట్ ద ఏ సేఫ్టీ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ నవంబర్ అట్ బ్లేచింగ్ పార్క్ ఇన్ బకింగ్హామ్ షేర్ మనకి యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి మంత్రి ఋషి సోనా బింగ్హామ్ షేర్ లోని బ్లేచింగ్ పార్క్ లో నవంబర్ ఒకటి రెండో తేదీలో ఏ సేఫ్టీ సమిట్ రెండు వేల ఇరవై మూడు నిర్వహించనున్నారు జీ సెవెన్ ఫారెన్ మినిస్టర్ హెల్డ్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్ హెల్డ్ ఇన్ జపాన్ మనకి జీ సెవెన్ విదేశాంగ మంత్రుల సమావేశం జపాన్ లో అయితే జరిగింది అలాగే ఇండియా ఈస్ హోస్టింగ్ థర్టీ థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ రీజనల్ కమిషన్ ఫర్ ఏషియాన్ పసిఫిక్ ఇన్ న్యూఢిల్లీ ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ ఏషియా మరియు పసిఫిక్ ప్రాంతీయ కమిషన్ యొక్క ముప్పై మూడవ సమావేశానికి భారతదేశం న్యూఢిల్లీలో అయితే ఆతిథ్యం ఇస్తుంది ఫార్టీ సెకండ్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫైర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇనాగ్రేషన్ అండ్ ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నలభై రెండవ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన రెండు వేల ఇరవై మూడు అయితే ప్రారంభం అవ్వడం జరిగింది జాయింట్ అరబ్ ఇస్లామిక్ ఎక్స్ట్రాడినరీ సమిట్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ రియాద్ సౌదీ అరేబియా రియాద్ లో మనకి సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉమ్మడి అరబ్ ఇస్లామిక్ అసాధారణ శిఖరాగ్ర సమావేశం అయితే జరిగింది సిక్స్త్ ఇండియా ఓపెక్ ఎనర్జీ డైలాగ్ హై లెవెల్ మీటింగ్ హెల్డ్ ఇన్ వియన్నా ఆస్ట్రియా మనకి ఆరవ ఇండియా ఓపెక్ ఎనర్జీ డైలాగ్ అత్యున్నత సమావేశం అనేది ఆస్ట్రేలియాలోని వియన్నాలో అయితే జరిగింది నైన్త్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ టు బి హెల్డ్ ఇన్ ఫరీదాబాద్ ఇన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తొమ్మిదిన తొమ్మిది తొమ్మిదవ భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో లో ఫరీదాబాద్ లో జరగనుంది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ సెట్ టు టేక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఇండియా ఫ్రమ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్త్ నవంబర్ మొక్కల ఆరోగ్య నిర్వహణపై అంతర్జాతీయ సమావేశం భారతదేశంలోని హైదరాబాద్ లో జనవరి రెండు వేల సారీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది దాకా అయితే జరగనుంది

మరియు మహిమా కల్ట్ లెగసీ పై రెండు రోజుల సెమినార్ అయితే ప్రారంభించబడింది పిఎం మోడీ టు విజిట్ దుబాయ్ టు అటెండ్ ద వరల్డ్ క్లైమేట్ సమిట్ కాప్ ట్వంటీ ఎయిట్ ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సు కాప్ ట్వంటీ ఎయిట్ లో పాల్గొనేందుకు మోడీ దుబాయ్ లో అయితే సందర్శించనున్నారు నెక్స్ట్ నవంబర్ మంత్ లో ఉన్న రాష్ట్రాల వారిగా ఉన్న వార్తలు స్టేట్స్ చూద్దాం నవంబర్ ఫస్ట్ ను మనకి ఫిఫ్టీన్త్ యానివర్సరీ ఆఫ్ కర్ణాటక ఫార్మేషన్ కర్ణాటక రాష్ట్రం యాప్ యాభై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా యాభై వార్షిక నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై అయితే కర్ణాటక సెలబ్రేట్ చేసింది కేరళ గవర్నమెంట్ ఛాలెంజెస్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సుప్రీం సుప్రీంకోర్టు ఓవర్ ద పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్లులపై కేరళ ప్రభుత్వం గవర్నర్ ఆఫ్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సుప్రీంకోర్టులో లో సవాల్ చేసింది ఎన్టీపీసీ రెన్యూబల్ ఎనర్జీ లిమిటెడ్ ఫస్ట్ ఫిఫ్టీ మెగావాట్ దైపూర్ విన్ ప్రాజెక్ట్ ఇన్ కచ్ గుజరాత్ ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ మనకి ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఇది ఏదైతే ఉందో గుజరాత్ లో అని కచ్ లో మొట్టమొదటి యాభై మెగావాట్ల దైపూర్ విన్ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించింది సెవెంటీన్త్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఈజ్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ ఇన్ జైపూర్ ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ టు ఫిఫ్త్ ఫీచరింగ్ థీమ్ ఆఫ్ స్టోరీస్ యునైట్ హజ్ పదిహేడవ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ జైపూర్ లో ఫిబ్రవరి ఒకటి నుండి ఐదు దాకా అయితే జరగనుంది ఓకే లిటరేచర్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే జైపూర్ లో ఇందులో థీమ్ వచ్చేసరికి స్టోరీస్ యునైట్ హజ్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాంచ్ ద ట్వల్వ్ జిఎస్టి సేవా కేంద్రస్ ఇన్ వా గుజరాత్ గుజరాత్ లోని వాపీలో పన్నెండు సేవా కేంద్రాలను అయితే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి అయితే ప్రారంభించారు టెన్త్ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ టు బి హెల్డ్ ఇన్ జకార్తా ఇండోనేషియా పదవ ఏషియా రక్షణ మంత్రుల సమావేశం ఇండోనేషియాలోని జకార్తాలో అయితే జరిగినది ఉత్తరాఖండ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆమోదించిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అయితే అవతరించింది యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే యూసిసి అమల్లో ఉన్న రాష్ట్రం ఏది అంటే గోవా మనకి ఓకే గోవా స్టాండ్స్ ఓన్లీ స్టేట్ విత్ ద సివిల్ కోడ్ ద పోర్చుగీస్ రూల్ పోర్చుగీస్ రూల్ లోనే ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు సో కాబట్టి ప్రస్తుతానికి అయితే భారతదేశంలో గోవాలో మాత్రమే యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే అమల్లో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ స్టేట్ అయితే దీన్ని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఉత్తరాఖండ్ మార్క్స్ ద ట్వంటీ థర్డ్ ఫౌండేషన్ డే ఆన్ నైన్టీన్త్ నవంబర్ విత్ ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పార్టిసిపేటింగ్ ద ఫస్ట్ టైమ్ ఈ ప్రెసిడెంట్ హాస్ బిన్ పార్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే ప్రోగ్రామ్ ఉత్తరాఖండ్ తొమ్మిది నవంబర్ న ఇరవై మూడవ వ్యవస్థాపక దినోత్సవం అయితే జరుపుకుంది ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మొదటిసారిగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయితే పాల్గొనడం అయితే జరిగింది కొచ్చి ఏ వైబ్రెంట్ సిటీ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ హాజ్ ఎనెడ్ ద ప్రెస్టీజియస్ స్పాట్స్ ఆన్ ద దండే నాస్ ట్రావెలర్స్ లిస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఏషియా ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కొచ్చి భారతదేశంలో కేరళలోని వైబ్రెంట్ సిటీ ఏదైతే ఉందో కాండేనా ట్రావెల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఏషియాలో సందర్శించడానికి ఉత్తమ స్థలాల జాబితాలో ప్రతిష్టాత్మక స్థానాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది ఓకే బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకి ఇండియాలో కొచ్చి సిటీ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహ ఫ్లాగ్డ్ ఆఫ్ ద జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ద కాత్రా రైల్వే స్టేషన్ రియాసి డిస్టిక్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సింహా రియాసి జిల్లాలోని కాంత్రా రైల్వే స్టేషన్ నుండి జ్ఞానదేయ ఎక్స్ప్రెస్ అయితే ప్రారంభించడం జరిగింది బీహార్ గవర్నర్ అప్రూవ్డ్ ద బిల్ రైజింగ్ రిజర్వేషన్ ఫ్రం ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ యాభై శాతం నుండి అరవై ఐదు శాతానికి పెంచే బిల్ ను బీహార్ గవర్నర్ అయితే ఆమోదం ఇవ్వడం అయితే జరిగింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హాజ్ ఇంపోజ్డ్ అండ్ ఇమీడియట్ బ్యాన్ ఆన్ ప్రొడక్షన్ స్టోరేజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ ఆఫ్ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ప్రన్ ద స్టేట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల నిల్వ పంపిణీ అమ్మకాలపై తర్శన నిషేధాన్ని అయితే విధించింది ఒడిశా క్రోర్ మైనింగ్ రెవెన్యూ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఒడిశాకు యాభై వేల కోట్ల మైనింగ్ ఆదాయం అయితే లభించడం జరిగింది కేరళ అన్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ ద గ్లోబల్ రికగ్నేషన్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ డబ్ల్యూటిఓ కేరళ రాష్ట్రం యొక్క రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అని గ్లోబల్ గుర్తింపు అయితే పొందింది తెలంగాణ హాజ్ అన్విల్ ద వరల్డ్ ఫస్ట్ త్రీ డి ప్రింటెడ్ టెంపుల్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ స్ట్రెక్చర్ సిచ్యువేటెడ్ అట్ ద బోరుగుపల్లి సిద్దిపేట డిస్టేట్ సిద్దిపేట జిల్లా బూరుగుపల్లిలో నెలకొల్పబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీ డి ముద్రత ఆలయాన్ని తెలంగాణ అయితే ఆవిష్కరించింది హార్నిబుల్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ స్టార్టెడ్ ఇన్ నాగాలాండ్ హార్నిబుల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు ని లో అయితే ప్రారంభించడం జరిగింది ముంబై స్ట్రీట్ టు బి నేమ్డ్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఫ్యాక్టర్ విక్రమ్ గోఖలే నటుడు విక్రమ్ గోఖలే జ్ఞాపకార్థం ముంబై వీధికి అయితే ఆ పేరును అయితే పెట్టనున్నారు ఉత్తరప్రదేశ్ డిక్లేర్ నవంబర్ ట్వంటీ ఫైవ్ ఆ నాన్ వెజ్ డే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నవంబర్ ఇరవై ఐదున నో నాన్ వెజ్ డే గా అయితే మనకి ఓకే సారీ ఇందాక నాన్ వెజ్ కదా నో నాన్ వెజ్ డే గా అయితే నవంబర్ ఇరవై ఐదున ఉత్తరప్రదేశ్ అయితే ప్రకటించడం జరిగింది ఇండియా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ టు బి సెటప్ ఇన్ దమోహా మధ్యప్రదేశ్ ఓకే మధ్యప్రదేశ్ లోని దమోహ్ లో భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయితే ఏర్పాటు చేయనున్నారు ఉత్తరప్రదేశ్ గ్రీన్ లైట్ ఇండియా ఫస్ట్ టెలికామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సహర సహరాన్పూర్ సహారాన్పూర్ లో భారతదేశంలో మొట్టమొదటి టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఉత్తరప్రదేశ్ గ్రీన్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది నితిన్ గడ్కరీ ఇనాగరేట్ ద క్లాసికల్ ఇంపీరియల్ లగ్జరీ క్రూజ్ ఇన్ కేరళ కేరళలో క్లాసిక్ ఇంపీరియల్ లగ్జరీ క్రూజ్ అయితే నితిన్ గడ్కరీ ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ మంత్ లో మిస్లీనియస్ న్యూస్ చూద్దాం శేఖర్ కపూర్ టు చైర్ ద ఇంటర్నేషనల్ జ్యూరీ ప్యానల్ అట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నేషనల్ జ్యూరీ ప్యానల్ అధ్యక్షుడిగా శేఖర్ కపూర్ అయితే ఎన్నికయ్యారు ఐకానిక్ థ్రోన్ రూమ్ అట్ రాజ్ భవన్ ఇన్ కోల్కతా నేమ్డ్ ఆఫ్టర్ సర్దార్ పటేల్ కోల్కతా రాజ్ భవన్ ఐకానిక్ డ్రోన్ రూమ్ ఏదైతే థ్రోన్ రూమ్ ఏదైతే ఉందో దీన్ని సర్దార్ పటేల్ గా పేరు మార్చడం జరిగింది ఈపీఎఫ్ఓ సెలబ్రేటెడ్ సెవెంటీ ఫస్ట్ ఫౌండేషన్ డే ఇన్ న్యూఢిల్లీ మనకి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డెబ్బై ఒక వ్యవస్థాపక దినోత్సవాన్ని న్యూఢిల్లీలో అయితే జరుపుకుంది ఎన్సీఆర్టీ యాడ్ కంటెంట్ ఆన్ ఎలక్ట్రాల్ ఎలిటరసీ ఇన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మనకి ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుంది కదా ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాల్లో ఎన్నికల అక్షరాస్యతపై ఎలక్ట్రాల్ లిటరసీ పై కంటెంట్ అయితే యాడ్ చేయడం జరిగింది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేమ్డ్ ఇన్ డిక్షనరీ వార్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అనేది ఎక్కువగా న్యూస్ లో రావడం జరిగింది కదా ఈ పదాన్ని రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఇన్ డిక్షనరీ యొక్క వార్డ్ ఆఫ్ ది ఇయర్ గా అయితే మనకి ఎన్నిక చేయడం జరిగింది ఐటీ కాన్పూర్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఆర్టిఫిషియల్ రేంజ్ టు ట్యాకిల్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ క్రైసిస్ ఐఐటీ కాన్పూర్ వచ్చేసరికి వినూత్న పరిష్కారాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ యొక్క వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కృత్రిమ వర్షాలకు సంబంధించి ఇన్నోవేటివ్ సొల్యూషన్ అయితే ఐఐటి కాన్పూర్ తీసుకొచ్చింది టైమ్ హ్యాస్ ఫీచర్డ్ ద బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా హూ అట్ సెవెంటీ సిక్స్ ఓల్డ్ ఇయర్ ద లాంగెస్ట్ సర్వింగ్ ఫీమేల్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్ హిస్టరీ ఇన్ రీసెంట్ కవర్ స్టోరీ టైమ్ నివేదిక ప్రకారం టైమ్ కవర్ స్టోరీలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాను అయితే మనకి డిస్ప్లే చేయడం జరిగింది డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో బంగ్లాదేశ్ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన మహిళా ప్రభుత్వ నేతగా అయితే మనకి షేక్ హసీనా గారు అయితే నిలవడం జరిగింది మేఘాలయ స్టేట్ లాంచ్ ద ఫుడ్ సెక్యూరిటీ క్యాంపెయిన్ టు అచీవ్ ద జీరో హంగర్ మేఘాలయ రాష్ట్రం జీరో హంగర్ సాధించడం కోసం ఆహార భద్రత ప్రచారాన్ని అయితే ప్రారంభించింది నెక్స్ట్ ప్యాబ్లో పికాసో ఫేమస్ పెయింటింగ్ ఉమెన్ విత్ ఏ వాచ్ సోల్డ్ ఫర్ ఎ రికార్డ్ బ్రేకింగ్ వన్ థర్టీ నైన్ మిలియన్ డాలర్ అంటే సోత్ పే ఆప్షన్ న్యూయార్క్ నవంబర్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్యాబ్లో పికాసో యొక్క ప్రసిద్ధ పెయింటింగ్ ఉమెన్ విత్ ఏ వాచ్ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున న్యూయార్క్ లోని సోదోపీస్ వేలంలో రికార్డ్ బ్రేకింగ్ నూట ముప్పై తొమ్మిది మిలియన్ డాలర్లకు అయితే విక్రయించబడడం అయితే జరిగింది గవర్నమెంట్ లాంచ్డ్ ద భారత్ ఆటా ఇనిషియేటివ్ ఫర్ అఫార్డబుల్ వీట్ ఫ్లోర్ మనకి సరసమైన గోధుమ పిండి కోసం భారత ప్రభుత్వం భారత్ ఆటా అనే ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగింది సైక్లోన్ మిథిలీ మేక్స్ ల్యాండ్ ఫాల్ ఆన్ బంగ్లాదేశ్ కోస్ట్ ఓకే మనకి మిథిలీ తుఫాన్ బంగ్లాదేశ్ తీరం అయితే తాగడం జరిగింది ఐటి రోపార్ డిస్కవర్ ద రేర్ మెటల్ టాంతాలం ఇన్ సట్లేజ్ రివర్ పంజాబ్ ఐటీ రోపార్ మనకి పంజాబ్ లోని సట్లైజ్ నదిలో అరుదైన లోహమైన టాంతాలం అయితే కనుగొనడం జరిగింది సాఫ్రాన్ ఫ్రమ్ కిష్వత్తన్ జమ్మూ అండ్ కాశ్మీర్ గెట్స్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని కిష్వత్ నుండి కుంకుంపు జిఏ ట్యాగ్ అయితే పొందడం జరిగింది కంబాలా ఫెస్టివల్ బెఫుల్లో రేసింగ్ కంటే స్టార్టెడ్ ఇన్ బెంగళూర్ కర్ణాటక కంబాలా ఫెస్టివల్ అనేది కంబాలా అనేది బెఫుల్లో రేస్ మనకి ఇది మనకి కర్ణాటకలో జరుగుతుంది బెంగళూరు కర్ణాటకలో అయితే ఇది ప్రారంభం అవడం జరిగింది బరోడా వైల్డ్ లైఫ్ సాంఛురీ సెట్ టు బికమ్ ద సెకండ్ హోమ్ టు ఏషియాటిక్ లైన్స్ భారత వన్యప్రాణుల అభయారణ్యం ఏసియాటిక్ సింహాలకు రెండో నివాసంగా అయితే మారనుంది నెక్స్ట్ మెరియం స్టార్ వార్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇస్ ఆథెంటిక్ ఒక్కొక్క డిక్షనరీ మనకి ఒక్కొక్క వార్డ్ అయితే మనకి వార్డ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటిస్తూ ఉంటుంది కదా వెబ్ స్టార్ వచ్చేసరికి ఆథెంటిక్ అనే పదాన్ని అయితే మనకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వార్డ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించడం జరిగింది ఇండియన్ ఇమ్యూనిజ్ ఇమ్యూనాలజికల్స్ అన్విల్స్ అండ్ రూబెలా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ వచ్చేసరికి పిల్లల కోసం మరియు రూబెలా వ్యాక్సిన్ అయితే ఆవిష్కరించడం జరిగింది ఇది నవంబర్ మంత్ లో టోటల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అనేది పీడిఎఫ్ ఫ్యూ డేస్ లో వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ మనకి నవంబర్ ఫోర్ వీక్స్ కి సంబంధించిన వీక్లీ టాపిక్ వైజ్ పీడిఎఫ్ అలాగే ఇప్పుడు చూసిన వీడియో పీడిఎఫ్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అన్ని కూడా అందులో అయితే కవర్ అవుతాయి అలాగే స్టాటిక్ కే కానీ మనకి మంత్లీ జనవరి టు అటోబర్ దాకా టాపిక్ వైజ్ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు వెబ్సైట్ బండిల్ పీడలకు వెళ్ళి అయితే చెక్ చేయచ్చు వీడియోకి మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్